హరః ఓం శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామిని నమః. ఆర్మూర్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారికి మరియు అందరికీ కూడా శ్రీ క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సర కాలంలో మీరంతా కూడా ఆయురారోగ్యాలతో పాటు ఐష్టైశ్వర్యాలతో పాటు ఎప్పుడూ కూడా ఈ సంవత్సరంలో సుభిక్షంగా ఉండాలని, ఎప్పుడూ కూడా పాడి పంటలు ధనము ధాన్యము పిల్లా పాపలతో అందరూ కూడా సుఖంగా వర్ధిల్లాలి. ఈ క్రోధీనామ సంవత్సరంలో శుభ ఫలితాలు మీకు అందజేసి దినదిన అభివృద్ధి చెందాలని అందరికీ కూడా ప్రేక్షక మహాశయులందరికీ కూడా కోరుతూ అందరికీ కూడా ఈ యొక్క క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది పండుగ తెలుగువారికి ముఖ్యంగా అత్యంత ప్రీతికరమైనటువంటి మరి సంవత్సరకాలంలో మొదట ప్రారంభమైనటువంటి ఈ పండగ ఉగాది. ఉగాది అంటే తెలుసు, యుగ యుగాలుగా ఆది నుండి కూడా వస్తున్నటువంటి పండగనే ఈ ఉగాది అనేటువంటి ప్రస్తావన. మరి ఈ ఉగాదిలో పులుపు చేదు తీపి కారము ఉప్పు అనేటువంటి ఈ పంచరసాలని కూడా కలిపి దానితో తయారు చేసేటువంటి పచ్చడి. ఈ పచ్చరంగుల యొక్క మిశ్రమంతో పాటు మనిషి యొక్క జీవితం కూడా ముడిపడి ఉండి ఎప్పుడూ కూడా ఈ ఐదింటికి కట్టుబడాలనేటువంటి దానితో సనాతన ధర్మంగా కూడా ఋషులు మహాత్ములు పంచాంగకర్తలు ఎంతోమంది కూడా శ్రమించి ఈ ఉగాది పండుగను హిందువుల సాంప్రదాయ పండుగగా భావిస్తూ ఈ సంవత్సరకాలంలో ప్రారంభమయ్యేటువంటి ఈ ఉగాది పండుగగా చెప్పడం జరుగుతుంది. మరి ఈ ఉగాది పునస్కరించుకొని ప్రతి ఇంటి లోపల ఏం చేసుకోవాలి, ప్రతి ఇంటి లోపల కూడా శుభ్రంగా వాకిలి ఇంట నీళ్లు చల్లుకొని దాని తర్వాత ఆ రోజు చక్కటి పచ్చడి మామిడాకులతో ఈ తోరణాలు పెట్టుకోవాలి. తోరణాలు పెట్టుకొని ఇంట్లో ఉన్నటువంటి గృహదేవతలను ఆరాధన చేసినటువంటి తర్వాత కొంత పనిముట్లకు సంబంధించినటువంటి వారైతే మిగతా వృత్తుల వారు వారి పనిముట్లను కూడా పెట్టుకొని ఉగాది పండుగ అది నుండి కూడా చాలా పెద్దగా జరుపుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఉగాది పండుగ రోజు చాలా మటుకు భక్ష్యాలు తెలుగులో అయితే బూరెలు చేస్తారు. ఇవి చేసి నివేదన చేసి ఒక పక్కన పప్పుని అంటే శనగపప్పుని నానబెట్టి దాని లోపల ఆ మిశ్రమాన్ని తయారు చేసి మర్రి ఆకులు తెంపుకు వచ్చి మర్రి ఆకులతో దానిలో డొల్లలు ఇస్తారి రూపంలో కుట్టి అక్కడ గృహదేవతకు నివేదన చేసి దాని తర్వాత ఈ పచ్చడి అంటే చింతపండు రసం ఉప్పు కారము వేప ఆకుల యొక్క చిన్నగా ఉన్నటువంటి ఆ పువ్వులని తీసి అందులో వేయడం, దానితో పాటు బెల్లాన్ని మిశ్రమంగా చేయడం అంటే ఇందులో చేదు పులుపు కారము ఉప్పు ఈ మిశ్రమాన్ని చేసి ఒక పచ్చడిలా తయారు చేసి వితరణ చేస్తారు. ఇంకా ఎక్కువగా చేసుకోవాలనేటువంటి వాళ్ళు దాంట్లో కాజు కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని దీన్ని తయారు చేసి దాన్ని ఒకలాగా పచ్చడిలా భావిస్తూ స్వీకరించి ఈరోజు ఉగాది జరుపుకోవడం సనాతన ప్రారంభం. మరి ఉగాది పండుగ మరి ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఎప్పుడు వస్తుంది, అసలు ఈ క్రోధీనామ సంవత్సరము అంటే ఏంటి, ఈ క్రోధీనామ సంవత్సరంలో జరుగు విశేషాలు ఏమిటి, మరి రాజ్య పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇవన్నిటికీ కూడా సంబంధించినటువంటి ఫలితమే మనం ఈ సంవత్సరంలో తెలుసుకుందాం. ఈ సంవత్సరం మనం పిలువబడుతున్నటువంటి పేరు తెలుగునామ సంవత్సరంలో క్రోధీనామ సంవత్సరము అనేటువంటిది పిలిచేటువంటి పేరు. మరి క్రోధి అంటే ఇందులోనే అర్థం ఉంది. క్రోధి అంటే మనిషి లోపల ఈ ఐదు స్వభావాలు ఉంటాయి. ఆ ఐదు స్వభావాలు అనేటువంటివి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా కూడా మనిషిని శాసిస్తూ నడుపుతూ ఉంటాయి. ఆ నడుపుతున్నటువంటి ఆ ఆలోచనలో ఉన్నటువంటిది కూడా క్రోధం ఒకటి. క్రోధం అంటే ఏమిటి, కోపంతో వచ్చేటువంటి సమయంలో మనం ఏ పనులైతే చేస్తుంటామో దాన్ని క్రోధంగా భావిస్తాం. మరి ఈ సంవత్సర కాలంలో ఈ క్రోధంగా భావించడానికి గల కారణం ఏంటి, మరి దానికి సంబంధించినటువంటి విషయం ఏంటి అని నిర్ధారణ చేసుకున్నట్టయితే ఈ సంవత్సర కాలంలో ఉగాది మంగళవారం నాడు వస్తుంది. మంగళవారం నాడు ఉగాది వస్తుంది. క్రోధీనామ సంవత్సరము చైత్రమాసము దానితో పాటుగా అశ్విని నక్షత్రము ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం కూడా చెప్పుకుంటున్నాం తిథి వారము నక్షత్రము యోగము కరణము దాని ఆచరణ చేసి పంచాంగము అవుతుంది. మరి పంచాంగ శ్రవణము ఉగాది రోజు ఎవరైతే వింటారో అటువంటి వారికి సంవత్సర కాలంలో కూడా నవగ్రహాలు ప్రతికూలతగా లేకుంటే చక్కగా నవగ్రహాల యొక్క అనుకూలత లభిస్తుంది. దానితో పాటు చేసేటువంటి పనుల్లో కూడా దిగ్విజయ ప్రాప్తి చేకూరుతుంది. శ్రవణము అంటే వినడము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పంచాంగ శ్రవణాన్ని విని మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ షడ్గోపేతమైనటువంటి ఈ యొక్క
ఉగాది పచ్చడిని స్వీకరిస్తూ చక్కటి భోజనాన్ని ఆచరింపచేస్తూ మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటూ ఈ సంవత్సరంలో ఉండాలి. మరి క్రోధీనామ సంవత్సరము అంటే మంగళవారం నాడు ప్రారంభమయ్యింది కాబట్టి ఈ సంవత్సర కాలంలో రాజు మంగళుడు అంటే కుజుడు. కుజుడు రాజైనటువంటి కారణము చేత ఈ సంవత్సర కాలంలో ప్రజల లోపల చాలా మటుకు క్రోధం ఏర్పడే అవకాశం ఉంది. క్రోధం అంటే ఏమిటి? కోపం. కోపం ఏర్పడి తొందరపాటు నిర్ణయాల వల్ల నానా రకాలుగా ఇబ్బందులు పడడం, మానసికమైనటువంటి ప్రశాంతతను కోల్పోవడం, తొందరపాటు నిర్ణయాల వల్ల కుటుంబంలో కలహాలు జరగడం, అటువంటిదే కాకుండా బయట వాళ్ళతో గొడవలు జరగడం, ఇంట్లో సరైనటువంటి ఆలోచన లేకపోవడం వల్ల వాహనాన్ని నడుపుతున్నప్పుడు కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడడం, మనిషికి మనసుకు ప్రశాంతత అనేటువంటిది లేకుండా తొందరపాటులో చేసే కోపం వల్ల ఇబ్బందులు కలగడం చేసే అవకాశం వస్తుంది. మరి ఈ క్రోధీనామ సంవత్సరము మరి ఈ రాష్ట్ర రాజకీయాల వైపు ఏ విధంగా ప్రభావం ఉంటుంది? రాష్ట్ర రాజకీయంలో అయితే చూసినట్టయితే మార్పు చెరుపులు అనేటువంటివి కొంతమటుకు జరుగుతుంటాయి. ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి గవర్నమెంట్, ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఆ గవర్నమెంట్ అలాగే కొనసాగుతూ ఉంటుంది ఈ క్రోధీనామ సంవత్సరం అయ్యేంత వరకు. కానీ దీనికి ప్రతిచర్యగా ప్రతిపక్షము, ఈ పక్షము, ఇరుపక్షాల మధ్య భేదాభిప్రాయాలు బాగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నేనంటే నీవు, నువ్వంటే నేను అని తిట్టుకునేటువంటి అవకాశాలు వస్తాయి. అయినప్పటికీ కూడా కొంత మటుకు కలిసిపోయి తమ తమకు సంబంధించినటువంటి పనులు ప్రారంభించి పూర్తిగా పనులు చేసుకునేటువంటి అవకాశం రాష్ట్ర రాజకీయంలో జరిగేటువంటి అవకాశం ఉంది. మరి ఈ రాష్ట్ర రాజకీయంతో పాటుగా కూడా ఇక్కడ నవనాయకులు తీసుకున్నట్టయితే నవనాయకుల్లో 7 నీచులవుతున్నారు, 1 మాత్రమే మంచి వాళ్ళు అవుతున్నారు. దీని కారణంగా రాష్ట్రకాల రాజకీయ పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే రాష్ట్రకాల రాజకీయ పరిస్థితుల్లో తిట్టుకున్నప్పటికీ కొట్టుకున్నప్పటికీ సబబుగా ఉంటాయి. ప్రజల యొక్క అవినావ సంబంధాలు ప్రజలతో ఏ విధంగా ఉంచుకోవాలి, ప్రజలు ఏమనుకుంటున్నారు, మరి ఎలాంటి వారిని వారు కోరుకుంటున్నారు అనేటువంటి భావంతో ఈ సంవత్సర కాలంలో రాజకీయ నాయకులు ఆలోచన చేసి ముందు ముందున్నటువంటి భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధం చేసుకుని ఇప్పుడే మాట్లాడేటువంటి విషయాలు చక్కగా మాట్లాడుతూ ప్రజలకు సేవలు అందిస్తారు. ఇలాంటి లోటుపాట్లు లేకుండా ముందుకు జరిగేటువంటి అవకాశం ఈ నవనాయకుల వల్ల రాజకీయ పరిస్థితుల్లో ఉంటాయి. మరి ఈ సంవత్సరంలో వర్షభావము, మరి వర్షభావం ఏ విధంగా ఉంది? భూమిపైన 2 వర్షము మాత్రమే పడేటువంటి అవకాశం ఉంది, మిగతాదంతా కూడా పర్వతాల మీద, ఈ సముద్రము పైన వర్షపాతం పడేటువంటిది ఉంది. కాబట్టి ఈ సంవత్సర కాలంలో పంటలు పండుతాయా అంటే మొదటి పంట వేసేటువంటి పంట పండదు, మరి 2వ పంట, తర్వాత 3వ పంట, అంటే 4 ఒక పంట వేసుకునేటువంటిది ఈ యొక్క వ్యవసాయదారులకు తెలిసినటువంటి విషయమే. మరి ఈ సంవత్సర కాలంలో అయితే మొదటి పంట ఏదైతే ఉందో అది నష్టాన్ని కలుగజేస్తుంది, 2వ పంట బాగా ఉంటుంది, 3వ పంట ఏదైతే ఉందో బాగానే ఉంటుంది. వర్షాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి వర్షాలు పడని కారణం చేత ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు. వర్షపాతం అత్యధికంగా నమోదు కాదు, కొద్ది మట్టుకు మాత్రమే నమోదు అవుతుంది. దానితోపాటు వేడుగాలు, తీవ్రమైనటువంటి ఇబ్బందులు, మానసికమైనటువంటి ఆలోచనలు, భయోందోళనలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సర కాలంలో పంటలు ఎవరైతే పండించేటువంటి వారు ఉన్నారో, ఒక పంటని పండించాలంటే 100% పంటను పండించాలనుకుంటే అందులోపల మీకు వచ్చేటువంటి పంట మాత్రం 20-30% మాత్రమే పంట వస్తుంది, మిగతా దాంట్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యవసాయదారులు చక్కటి కార్యాచరణతో జాగ్రత్త పడడం చాలా అవసరం. నీటిపై అంటే బోర్లు కానీ, మరమ్మతులు కానీ, భూగర్భ జలాలు కానీ తగ్గిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సరైన కార్యాచరణ ప్రణాళిక ప్రకారం మీ పంటలను వేసుకుంటూ దానికి సంబంధించినటువంటి పంటలు పండించుకోగలరు. కుజుడు ఈ సంవత్సర కాలంలో రాజు అయినందువలన ఎర్రని పంటలకు ఎక్కువగా రేటు ఉంటుంది. పప్పు దినుసులు కూడా చాలా రేట్లు ఎక్కువగా పెరిగిపోతుంటాయి. ముడి సరుకులకు ఎక్కువగా రేట్లు పెరిగిపోతుంటాయి. వాణిజ్యకరమైనటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటివి కానీ, ఈ ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటివి కానీ ఎక్కువగా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సర కాలంలో. మరి తర్వాత దేశకాల పరిస్థితి తీసుకున్నట్టయితే భారతదేశం అనేటువంటిది అన్ని దేశాల్లో కూడా అగ్రరాజ్యంగా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. బంగారం యొక్క ధరలు హంగుకుపోయి చివరికి 1 లక్ష రూపాయల వరకు కూడా బంగారము చేరిపోయే దగ్గర దాకా పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సామాన్యుడు ఆ ధరని అందుకోలేకపోతుంటాడు. ఈ తరుణంలో దొంగలు ఎక్కువగా ఉంటారు. ఈ యొక్క రాజు
కుజుడు అవడ కారణం చేత రోగగ్రస్తులు అంటే రోగాన్ని పెంపొందించుకునేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. గతంలో జరిగినటువంటి వ్యాధుల యొక్క ప్రభావము జరగడం వల్ల చిన్న వయసులో అటువంటి వారికి కూడా ఎక్కువ మటుకు దీర్ఘకాలికమైనటువంటి వ్యాధి ఒకటేసరి కలిగి దానివల్ల అనర్థాలు జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. వ్యాధులు ప్రబలయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానితోపాటు ప్రతి పని చేయాలన్నా కూడా మనిషి లోపల బద్ధకము దానితోపాటు కోపము ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం వస్తుంది. కుటుంబంలో కూడా సరైనటువంటి లోటుపాట్లు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య సత్సంద సంబంధాలు అనేటువంటివి పూర్తిగా ఉండవు. ఒకరిని ఒకరు విమర్శించుకునేటువంటి విధంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా చివరిగా ఉండి కలిసి సముదాయంలో కలిసేటువంటి అవకాశం ఉంటాయి. కోపతాపాలకు నేనంటే నువ్వు, నువ్వంటే నేను అని భావనగా స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం. దేశకాల పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే స్త్రీ పురుషుల మధ్య కూడా వివిధ ఇబ్బందులు ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది. దానితోపాటు వ్యభిచారం యందు ఆసక్తి ఎక్కువగా పెరుగుతుంది. పరభార్యాసక్తి పర పురుషాసక్తి ఎక్కువగా పెరిగి ఇద్దరి మధ్య కూడా సత్సంబంధాలు ఏర్పడి ఈ సంవత్సరకాలంలో కుజుని యొక్క ప్రభావం వల్ల చాలా మటుకు గొడవలు ఇబ్బందుల పాలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే చూరభయం ఈ సంవత్సరకాలంలో రాజు కుదిరిందిన వలన దొంగలు ఎక్కువగా పడుతుంటారు. కాబట్టి ఎవరైనా సరే మీ ఇంట్లో ఉన్నటువంటిదైతే చక్కగా జాగ్రత్త పడండి. ఇంటికి తాళాలు కానీ మీరు వేసుకునేటువంటి సమయంలో కానీ చక్కగా మీ ఇంటిని భద్రత ఏర్పాటు చేసుకొని మీరు మెలగాలి. బంగారం పెట్టేటప్పుడు కానీ సెల్ ఫోన్ల విషయంలో కానీ ఆదమర్చి ఉండకూడదు. సరైనటువంటి సమయంలో కూడా బహుశ్రద్ధ వహించడం చాలా అవసరం. ఎందుకంటే ఆలోచన క్రమం వల్ల అంతా కూడా ఎక్కువగా ఆలోచన పెరిగిపోయి టెక్నాలజీని వాడుకొని దొంగలు కూడా విజృంభించి దొంగతనాలు ఎక్కువగా అయిపోతుంటాయి. బంగారం యొక్క ధర ఎక్కువగా పెరగడం వల్ల దొరకడం లేదని ఏదైతే ఎక్కువగా ఉన్నటువంటి ధర ఉందో దాని మీద ఎక్కువగా చిత్తం పెట్టి తేలికపాటిగా సంపాదించాలనే ఆలోచనలో చాలామంది ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. దొంగతనం జరుగుతుంటాయి. కాబట్టి మీ ఇండ్లు, వాహనాలు, సెల్ఫోన్లు, బంగారం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మార్కెట్లో ఏ ధరైనా కానీ ఇంచుమించు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఒక రూపాయి నుండి పది రూపాయలు నుండి 100 రూపాయల వరకు కూడా దాని విలువ తెలియకుండా ప్రవర్తిస్తుంటారు. చిన్న పిల్లల నుండి పడితే పెద్దల వరకు కూడా ఈ యొక్క సెల్ఫోన్ వినియోగం, టీవీలో ఉన్నటువంటి డిష్ టీవీలు కానీ మిగతాయి కానీ అంటే మామూలుగా కేబుల్ నెట్వర్క్స్ కానీ మానేసి ప్రజలు అంచెలంచెలుగా కూడా ఈ వైఫైకి సంబంధించినటువంటి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి డబ్బులు ఎన్ని పోయినా సరే అని విలాసానికి ఎగపడుతూ పనిని మానేసి టీవీ మీద కానీ ఈ యొక్క ఫోన్ల మీద కానీ దృష్టి ఎక్కువగా పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా చాలా ఇబ్బందులు పడి అనారోగ్యము పాలయ్యేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. ఈ సంవత్సరం కాలంలో చూరభయం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తగు అయినటువంటి చర్యలు తీసుకోవాలి. జాగ్రత్త పడడం చాలా అవకాశం. దేశకాల పరిస్థితుల్లో చూస్తే భారతదేశానికి మంచి పేరు వస్తుంది. అట్లాగే అన్ని దేశాలలో కూడా ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు లోటుపాట్లు చాలా ఉంటాయి. ఆర్థిక లోటుపాట్లు ఇబ్బందులు ఏర్పడి మిగతా రాజ్యం వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. దానితోపాటు ఒక దేశానికి ఇంకో దేశానికి పడకుండా యుద్ధ వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. యుద్ధ వాతావరణంలో ఏర్పడి ఈర్షాద్వేషాలు పెరిగి ఈ సంవత్సర కాలాంతం వరకు కూడా కొద్దిగా ఇబ్బందులు అయ్యేటువంటి అవకాశం మిగతా దేశాలలో ఎక్కువగా ప్రబలే అవకాశాలు ఉన్నాయి. మరి మన భారతదేశం పరిస్థితి చూసుకున్నట్టయితే భారతదేశంలో యుద్ధ వాతావరణం ఏమీ ఏర్పడదు. క్రోధినామ సంవత్సరంలో అంటే పర దేశాల వాళ్లకు కొంత మటుకు ఇబ్బంది కలిగినా కానీ జీవితాంత కాలమంతా కాలం వరకు వీరి యొక్క సహాయ సహకారాలు అవసరమే అన్న ఆలోచన ధోరణిలో ఉండి మిగతా వాళ్ళంతా కూడా కలుపుకొని పోతూ మన దేశాన్ని ఎక్కువగా అగ్ర రాజ్యంగా చేస్తూ ప్రతి రూపాయికి విలువ కట్టేటువంటి విధంగా మన భారతదేశం అనేటువంటిది విరజిల్లుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సర కాలంలో కుజుడు రాజైనందువలన రోగము, ధనము, దానితోపాటు మానసిక పీడ, కోపానికి గురి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా జాగ్రత్త పడాలి. దేశ రాజకీయ వాతావరణంలో కూడా పూర్తిగా వేడెక్కేటువంటి ప్రభావం ఉన్నప్పటికీ మన భారతదేశానికి మాత్రం ఎలాంటి లోటుపాట్లు ఉండవు. సవ్యకాలంగా అన్నీ కూడా నడుస్తూ పోతుంటాయి. మరి ఈ సంవత్సర కాలంలో మంత్రి శని అయినందువలన మామూలుగా మధ్యస్థంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా జాగ్రత్త అవసరం. లేని పక్షంలో ఇలాగే ఇబ్బంది అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రపంచంలో కూడా క్రీడారంగము మొదటి స్థానంలో భారతదేశం ఉండేటువంటి అవకాశం ఉంటుంది.
ఎలాంటి కుయుక్తులు యుక్తులు ప్రయత్నం చేసినా కానీ కేంద్ర ప్రభుత్వము సమర్థవంతంగా కూడా జరిగేటువంటి అవకాశము ఉంది. ప్రైవేటు ఛానళ్లకు తగ్గి సాధ్యమైనంత మటుకు కూడా దేశ వైపరీత్యం కూడా జరిగేటువంటి అవకాశం వస్తుంది. మరి ఈ సంవత్సర కాలంలో నవనాయకుల యొక్క నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఈ సంవత్సర కాలంలో రాజు కుజుడు, దానితో పాటుగా ఆయన వాహనం అనేటువంటిది నావ, మంత్రి శని, సేనాధిపతి శని, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘ్యాధిపతి శని, మేఘాధిపతి ఈ యొక్క శని, రసాధిపతి గురువు, నీరసాధిపతి కుజుడు, పశుపాలకుడు యముడు, స్థానరక్షకుడు బలరాముడు. ఇక్కడ చూసుకున్నట్టయితే రెండు తూముల యొక్క వర్షం మాత్రమే భూమిపైన పడుతుంది, రెండు తూముల యొక్క గాలి వీస్తుంది. పంట అనేటువంటిది ఈ నాలుగు వీసాల పంట పండేటువంటి అవకాశం ఈ సంవత్సర కాలంలో ఉంది. కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఎర్రటి సంబంధించినటువంటి పంటలు ఎక్కువగా పండుతుంటాయి. కాబట్టి వ్యవసాయదారులు ఎవరైనా సరే పంట పండించేటువంటి మొదటి నాలుగు మాసాల మీద దృష్టి ఎక్కువగా పెట్టకుండా మిగతా నాలుగు మాసాల తర్వాత మాత్రం రెండవ పంటకు మాత్రం ఎక్కువగా పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సర కాలంలో చాలా అంటే చాలా మటుకు భూమి యందు వర్షేటువంటి వర్షం మాత్రం ఒక రెండు భాగాలే కురుస్తుంది. కాబట్టి ఉత్పత్తి యొక్క ధరలు బాగా ఎక్కువగా పెరుగుతుంటాయి. కూరగాయలు పప్పుదినుసులు ఒక ధరలు బాగా పెరుగుతుంటాయి. చేసేటువంటి ప్రతి పని కూడా కోపతాపాల మధ్య, ద్వేష అనురాగాల మధ్య జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సర కాలంలో ఎక్కువ మటుగా శని అర్ఘ్యఫలం అవడం వల్ల నువ్వులు, మినుములు, ఉలవలు మొదలైనటువంటి ధాన్యాలు, నల్లని పంటలు కూడా ఎక్కువగా పండేటువంటి అవకాశం ఉంది. ఎర్రని పంటలు, నల్లని పంటలు ఎక్కువగా పండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బియ్యము, చెరకు, పంచదార యొక్క ధరలు సరసమై ఉంటాయి. ఏది చేయాలన్నప్పటికీ కూడా వ్యవసాయదారుని మీదనే మనం ఆధారమవుతూ ఈ సంవత్సర కాలంలో సుభిక్షంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ సంవత్సర కాలం క్రోధినామ సంవత్సరంగా పిలువబడుతూ ప్రతి ఒక్కరికి కూడా సుభిక్షంగా ఉండాలంటే మీ ఇంట్లో మీరు ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి. సాధ్యమైనంత మటుకు మాట మాట్లాడేటప్పుడు కాస్త కొన్ని క్షణాలైనా మాట్లాడుతున్నప్పటికీ కూడా కొంత సేపైనా కానీ ఆలోచన చేసి మాట్లాడాలి. విచక్షణారహితంగా మాట్లాడేటువంటి మాటల వల్ల మీ నైతిక విలువ కోల్పోయి మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. మరి తగు జాగ్రత్త తీసుకోవాలి. మరి ఈ సంవత్సర కాలంలో మనం ఇప్పటి వరకు నవనాయకులకు సంబంధించినది కానీ ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉంది అనేటువంటి భావం మనం తెలుసుకున్నాం. మరి తర్వాత ఈ ద్వాదశ రాశులైనటువంటి 12 రాశుల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది, మరి 12 రాశుల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటూ చివరికి ఈ రాశుల యొక్క క్రమం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం తెలుసుకుందాం. మొట్టమొదట మేషరాశికి సంబంధించినటువంటి కందాదాయ ఫలితాలు. మీరు అందరూ అనుకోవచ్చు కందాదాయ ఫలితాలు అంటే కందము, ఆదాయము అంటే ఏమిటి అనేటువంటిది అనుకోవచ్చు. అట్లాగే ఈ రాశికి రాజ్యపూజము, అవమానము అంటే ఏమిటి అని కూడా మీరు అనుకోవచ్చు. ఆదాయము ఇంత, వ్యయము ఇంత. ఒక రాశికి ఆదాయం 8 ఉండి ఒక దానికి ఖర్చు 14 ఉంటే అయ్యో మరి 14 ఆదాయం 8 అయినప్పటికీ మరి 14 ఎక్కడి నుండి వస్తుంది అని మీరు భావించవచ్చు. చాలామందికి ఆలోచన చేసేటువంటి విషయం ఇదే. మరి ఆదాయము, దానితో పాటుగా వ్యయము, వ్యయము అంటే ఖర్చు, ఆదాయము అంటే సంపాదన. మీరు 8 రూపాయలు సంపాదించండి అనుకోండి, ఒక 14 రూపాయల ఖర్చు పంచాంగ శ్రవణంలో రాసి ఉందనుకోండి, ఈ 8 రూపాయలు సంపాదించినటువంటి సంపాదనతో పాటు ఇంకా మిగతా 6 రూపాయలు ఏవైతే ఉన్నాయో అది మిగతా వారి దగ్గర బాకీ చేయడము కానీ, బ్యాంకు నుండి లోన్ తీసుకోవడమే కానీ, ఆస్తి చరాస్తి ఆస్తిపాస్తులు అమ్మి మీరు తీసుకోవాల్సినటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి అందరూ కూడా ప్రేక్షక మహాశయులంతా కూడా గమనించి కందాదాయ ఫలితాల్లో చూసుకోవాలి. చాలామంది పంచాంగాన్ని నమ్మాలా వద్దా అనేటువంటి ఆలోచన కూడా ఉంటారు. కానీ ఈ కాలంలో ఏంటంటే భక్తిభావం అనేటువంటిది ఎక్కువగా పెరిగింది. సనాతన ధర్మంగా పెరుగుతూ కూడా భారతదేశం యొక్క దృష్టిలో ఉన్నటువంటి నైతిక విలువలను కాపాడేటువంటి ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా మిగతా దేశాల వారు కూడా మన సాంప్రదాయాన్ని పాటించడానికి ఈ సంవత్సరంలో ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మరి ఈ సంవత్సరంలో మరి మేషరాశి వారికి కందాదాయ ఫలితం ఈ విధంగా ఉంది, మిగతా ద్వాదశ రాశులకు ఫలితం ఈ విధంగా ఉంది. చూసిన తర్వాత ఈ 12 రాశుల యొక్క రాశి ఫలితం తెలుసుకుందాం.
మొట్టమొదలుగా మేషరాశి వారికి ఆదాయం చూసుకున్నట్టయితే 8 ఆదాయం ఉంది, 14 వ్యయం ఉంది. మరి రెండవ రాశి వృషభ రాశి వారికి చూసినట్టయితే ఆదాయం 2 ఉంది, వ్యయం 8 ఉంది. మిథున రాశి వారికి చూసినట్టయితే ఆదాయం 5 ఉంది, వ్యయము 5 ఉంది. కర్కాటక రాశి వారికి చూసినట్టయితే ఆదాయం 14 ఉంది, వ్యయము 2 ఉంది. సింహరాశి వారికి చూసినట్టయితే ఆదాయము 2 ఉంది, వ్యయం 14 ఉంది. కన్యారాశి వారికి చూసినట్టయితే ఆదాయం 5 ఉంది, వ్యయం 5 ఉంది. తులారాశి వారికి చూసినట్టయితే ఆదాయం 2 ఉంది, వ్యయం 8 ఉంది. వృశ్చిక రాశి వారికి చూసినట్టయితే ఆదాయం 8 ఉంది, వ్యయం 14 ఉంది. ధనురాశి వారికి చూసినట్టయితే ఆదాయం 11 ఉంది, వ్యయం 5 ఉంది. మరి మకర రాశి వారికి చూసినట్టయితే ఆదాయం 14 ఉంది, వ్యయం కూడా 14 ఉంది. కుంభరాశి వారికి చూసినట్టయితే ఆదాయం 14 ఉంది, వ్యయం 14 ఉంది. మీనరాశి వారికి చూసినట్టయితే ఆదాయం 11 ఉంది, వ్యయం 5 ఉంది. ఈ సంవత్సర కాలంలో సకల ఆదాయము యొక్క వ్యయాలు అంటే 96, ఆదాయం అనేటువంటిది 12 రాశులకు కలిపితే 96 ఉంది. మరి వ్యయం అంటే ఖర్చు ఎంతుంది, 108. అంటే ఈ సంవత్సర కాలంలో 12 రాశుల వారు కూడా ఖర్చు పెట్టేటువంటి విధానంలో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అంటే ఎక్కువ మటుకు కూడా ఇబ్బందులు పాలై డబ్బుని వృధా చేసే అవకాశము, హంగులకు పొంగులకు విలాసాలకు పోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది, ధనము అనేటువంటిది నిరూపణ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరంతా కూడా జాగ్రత్త వహిస్తూ దాన్ని కాపాడుకుంటూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మసలవలసిందిగా కోరుతున్నాము. మరి ఈ సంవత్సర కాలంలో కర్తరి, కర్తరి అంటే ఏంటి, కర్తరి అంటే ముఖ్యంగా మనము కొన్ని పనులు చేయరానటువంటివి, ఇల్లు గూలగొట్టడం, దానితోపాటు ఇల్లు కట్టడం, వస్తు సామాగ్రికి సంబంధించినటువంటిది చేయడం, ఇటువంటివి అన్నట్టు. మరి ఈ సంవత్సరంలో వాస్తుకర్తరి ఎప్పుడు ఉంటుంది, ఈ సంవత్సరంలో వాస్తుకర్తరి అనేటువంటిది తేదీ 4వ తేదీ 5వ నెల 2024 ప్రారంభమై 28వ తారీఖు 5వ నెల 2024 వరకు వాస్తుకర్తరి ఉంటుంది. మరి ఈ వాస్తుకర్తరిలో మేము ఏం చేయొద్దు, వాస్తుకర్తలో ఏంటంటే మీరు చెట్లని కొట్టరాదు, బావిని తవ్వరాదు, బోర్ వేసుకోరాదు, కొత్త ఇళ్ళని కట్టుకోవాలి అని అనుకునేటువంటి సంకల్పము చేయరాదు, పాత ఇల్లుని మరమ్మతు చేయాలా అన్నా చేసుకోరాదు. ఈ సంబంధించినటువంటి సమయంలో 4వ తేదీ నుండి పడితే 28వ తేదీ వరకు 5వ నెలలో ఖచ్చితంగా ఈ యొక్క నియమాలు మీరు పాటించాల్సినటువంటి అవకాశం వస్తుంది. ఇది వాస్తుకర్తరికి సంబంధించినటువంటిది. అంటే వాస్తు పురుషుణ్ణి కూడా ప్రతిష్ట చేయరాదు, ఇంట్లో వాస్తుకు సంబంధించినటువంటివి మరమ్మతులు చేయరాదని దీనికి ప్రతీక. అది తర్వాత గురుమౌఢ్యమి. గురుమౌఢ్యమి అంటే ఏంటి, అంటే శుభకార్యాలు నిర్వహించునా నిర్వరాదా. ద్వాదశ రాశుల్లో 9 రాశులు ఉంటే 9 రాశుల యొక్క మధ్య ఉన్నటువంటి వ్యక్తి గురువు. గురువు 8వ స్థానము 5వ స్థానము, ఇటు 4 గ్రహాలు, ఇటు 4 గ్రహాలు, మధ్యలో ఉన్నటువంటి వాడు, పంచమంలో ఉన్నటువంటి వాడు గురువు. గురువు ఒక్కరు బాగుంటే చాలు, 9 గ్రహాలు బాగా లేకున్నా కూడా మనిషి యొక్క జీవితాన్ని, యొక్క గ్రహాల స్థితిని ఆయన అనుకూలింపజేసేటువంటి అవకాశం వస్తుంది. మరి ఈ సంవత్సరంలో ఆ గురువు పనిచేయకుండా ఉంటే శుభకార్యాలు నిర్వహించకుండా ఉండాలి అనేటువంటిది పంచాంగంలో ఉండేటువంటి ప్రతీక. మరి ఈ సంవత్సరంలో గురుమౌఢ్యమి ఎప్పుడుంది, ఈ గురుమౌఢ్యమి ఈ సంవత్సర కాలంలో చైత్ర బహుళ ఏకాదశి శనివారము తేదీ 4/5/2024 మొదలు వైశాఖ మాసము ద్వాదశి సోమవారం నుండి ఈ యొక్క గురుమౌఢ్యమి ప్రారంభమవుతుంది. ఎప్పటి వరకు ఉంటుంది, 3వ తారీఖు 6వ నెల 2024 వరకు పశ్చాత్తసమిత గురుమౌఢ్యమి ఉంటుంది. అందుకే అంటే ఎప్పటి వరకు ఈ కార్యక్రమాలు లేవు, ఇంచుమించుగా గురుమౌఢ్యమి అనేటువంటిది 1 నెల వరకు కూడా గురుమౌఢ్యమి అనేటువంటిది ఉంటుంది. మరి ఈ సంవత్సర కాలంలో శుక్రమౌఢ్యమి, ఇందాక నేను చెప్పాను గురుమౌఢ్యమి అంటే పెళ్ళిళ్ళు చేసుకోరాదు, ఇల్లు కట్టరాదు, అంటే కొత్త పని ప్రారంభించేటప్పటికీ గురువు యొక్క బలం అవసరం. పూర్వకాలంలో ఉంది, ఏమని ఒక చిన్న సామెత ఉంది, గురుబలం చూసుకొని పోతే మట్టబలం ఉన్నవారు మరింత కొట్టిండని. అంటే గురుబలం చూసుకొని పోవడం అంటే బలము అనేటువంటి దేనికి, ఉపకారాలకు మాత్రమే పనికొస్తుంది. ఇల్లు కట్టాలన్నా,
ఏదైనా వివాహం చేయాలన్నా అట్లని కాదు, గుద్దులాటకు కాదు, గురుబలం ఉందని కొట్టుకోవడానికి పోతే చాలా ఇబ్బందులు అయ్యే అవకాశం వస్తుంది. అందుకోసమే చెప్పేటప్పుడు చేసేటప్పుడు ఏదైనా సరిగా వినాలి, వింటూనే ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అంతేకాని చెప్పింది అర్థం కాక దాన్ని ఇంకోలా అర్థం చేసుకొని చేసుకుంటే ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి తర్వాత శుక్రమోఢ్యమి. శుక్రమోఢ్యమి ఎప్పుడుంది ఈ సంవత్సర కాలంలో అంటే 30వ తారీఖు 4వ నెల నుండి ప్రారంభమవుతుందట. అప్పటి నుండి ఎప్పటి వరకు 10వ తారీఖు 7వ నెల 2024 వరకు కూడా శుక్రమోఢ్యమి ఉంటుంది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, విదితమే. ఏమని, ఈ సంవత్సర కాలంలో పెళ్ళిళ్ళు లేవట, పెళ్ళిళ్ళు లేవట, పెళ్ళిళ్ళు లేవంట. ఎప్పటి వరకు లేవంట, 7 నెలల వరకు పెళ్ళిళ్ళే లేవంట అని అంటున్నారు. కానీ అది కాదు, అది వాస్తవం కాదు. మరి ఎప్పటి వరకు లేవు పెళ్ళిళ్ళు అంటే 8వ నెలలో మళ్ళీ ప్రారంభమై 8వ వివాహ కార్యక్రమాలు అనేటువంటివి ఉంటాయి. మరి తర్వాత ఎప్పుడు ఉండవు, 8వ నెలలో కాకుండా 9వ నెలలో ఉండవు, 10వ నెలలో చివరిలో ప్రారంభమవుతుంటాయి మళ్ళీ. కాబట్టి అందరూ కూడా గమనించి మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించాలన్నా, ఇల్లు కట్టాలనుకున్నా, చేయాలన్నా ముందుగా మీ దగ్గర ఉన్నటువంటి ఆస్థాన జ్యోతిష్యులను కానీ సంప్రదించి ఈ చక్కటి నిర్ణయం ద్వారా మీరు నిర్ణయం తీసుకొని ముహూర్తం చేసుకోవాలి. అట్లాగే తొందరపాటు నిర్ణయాలు, పెళ్ళిళ్ళు, కార్యక్రమాలు చేసుకొని అపసపాల పాలు కావద్దు. జీవితం అనేటువంటిది కొంతకాలమే, కాబట్టి దాన్ని ఉన్నదాన్ని మటుకైనా కొంచెం ఆచరణ సాంప్రదాయాలు పద్ధతులు పాటించి సవ్యంగా చూసుకొని మీ జీవిత శైలిని మంచి మార్గంలో ఉంచుకోండి. మరి శుక్రమోఢ్యమి అనేటువంటిది 30వ తారీఖు నాడు ప్రారంభమై 4వ నెలలో చివరిగా 10వ తారీఖు 7వ నెలలో పూర్తవుతుంది. కాబట్టి అప్పటి వరకు కూడా ఈ మౌఢ్యమే ఉంటుంది. అంటే ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరాదు. ఇంచుమించు శ్రావణ మాసంలో మాత్రమే శుభకార్యాలు ఉన్నాయి. కాబట్టి శ్రావణ మాసంలోనే మీరంతా ముందుగా త్వరపడి, మీ పిల్లలు ఎవరైనా విదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నా, వాళ్ళకి సంబంధించినటువంటి బలం ఉందా లేదా, వివాహం చేయొచ్చా చేయరాదా అని సరైనటువంటి నిర్ణయాలు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళని సంప్రదింపు చేసి మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలరు. తర్వాత పుష్కర నిర్ణయం. ఈ సంవత్సర కాలంలో చూసినట్టయితే బహుళ చైత్ర బహుళ అష్టమి బుధవారము తేదీ 1/5/2024 ఉదయాది తీర్థకోటి సహిత నర్మదా నది తీరం యొక్క పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. నర్మదా నది ఎక్కడుంది? నర్మదా నది సంబంధించినటువంటి ఈ నర్మదా నది యొక్క పుష్కరాలు అనేటువంటివి ప్రారంభమవుతున్నాయి. ఈ నర్మదా నది పుష్కరాలు ప్రారంభమై చివరిగా ఈ 12 రోజుల పుష్కర కాలం ఉంటుంది. మరి ఈ సంవత్సర కాలంలో కార్తే వివరాలు తీసుకున్నట్టయితే మనం 8వ నెలలో ఎక్కువ మటుగా కూడా కార్తే మనం చూసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత 6వ నెల 5వ నెల చూసుకునేటువంటి కార్తే చూసే అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సర కాలంలో వర్ష సూచనలు గ్రహగతుల ఆధారంగా చాలా మటుకు వస్తే తుఫాను, ఉప్పెనులు, రాళ్ల వర్షము, ఈదురుగాలులు ఎక్కువగా దేశమంతటా కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ పడవచ్చు. మీ గ్రామంలో పడ్డ మటుకు మాత్రం పడి కొంత మటుకు మాత్రం పడకపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరంలో రోహిణి కార్తే అనేటువంటిది ఎలుక వాహనం చేత 28వ తేదీ నుండి రోహిణి కార్త అనేటువంటిది ఉంటుంది. తర్వాత ఆర్ద్ర కార్త, ఈ పూర్ణ జల నెమిలి వాహనంగా కార్తే ప్రారంభమవుతుంది. కాబట్టి భారీ నుంచి మామూలుగా అతి భారీ వర్షములను ఆర్ద్ర కార్తలో పుట్టేటువంటి అవకాశాలు వస్తాయి. మొదట తలప, తర్వాత అల్పద్రోణి యొక్క ప్రభావం ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మృగశిర కార్తే అనేటువంటిది నక్క వాహనమై ఉంటుంది. అంటే పడ్డచోటే పడుతుంది, పడని చోట పడదు అని అర్థం. ఈ సంవత్సర కాలంలో ఎండలు తగ్గుముఠం పట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం అంటే ఇప్పుడున్న వాతావరణం కాదు, తదుపరి కాలంలో అంటే 8-9వ నెల లోపల కూడా ఎండలు కొట్టినవి పోయిన సంవత్సరంలో ఉన్నాయి. కానీ ఈ సంవత్సరంలో మాత్రం అలాంటిది ఏం లేదు. ఈ సంవత్సర కాలంలో చూసినట్టయితే ఉన్న మటుకు అనే నిర్ణయాలు కూడా బాగానే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పేటువంటి విషయం ఏమిటంటే ఈ సంవత్సర కాలంలో ఎలాంటి గ్రహణాలు భారతదేశంలో కనబడే విధంగా లేవు. కాబట్టి అందరూ కూడా దయచేసి కొన్ని టీవీ ఛానల్స్లోనే కానీ మిగతా దగ్గరనే కానీ పెట్టి మనుషుల యొక్క ఆలోచన మీద ఇబ్బంది పెట్టే అవకాశాలు వస్తున్నాయి. రేటింగ్ కోసమని నానా రకాలుగా ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి దయచేసి ఈ సంవత్సర కాలంలో మాత్రం ఇలాంటి గ్రహణాలు లేవు కాబట్టి ఇలాంటి లోటుపాట్లు మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు పాటించాల్సినటువంటి అవకాశం లేదు. కాబట్టి చక్కగా ఈ విషయాన్ని గమనించి ఈ సంవత్సరంలో గ్రహణాలు లేవు అనేటువంటి దాంతో
మీరు కట్టుబడి ఉండండి. ఏదో మిగతా అక్కడక్కడ పెట్టినటువంటి చిన్న చిన్నటువంటి విషయాలను చూసి సందిగ్ధంలో పడి మీరు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పడేటువంటి విధంగా చేయకండి. గ్రహణాలు మాత్రం ఈ సంవత్సర కాలంలో లేవు. ఈ సంవత్సర కాలంలో ఈ శ్రావణ మాసం నుండి పడితే వినాయక భాద్రపద మాసంలో వినాయకుని యొక్క చవితి 6వ తేదీ 9వ నెల 2020 రోజున ఉదయం 11:50 వరకు ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సర కాలంలో 7వ తేదీ 9వ నెల 2024 రోజున వినాయక చవితి జరుపుకోవాలనేటువంటి విషయం సూచితమైనది. దుర్గాష్టమి, దుర్గాష్టమి 10వ తారీఖు 10వ నెల 2024 సప్తమి ఉన్నందువలన 11వ తారీఖు 10వ నెల 2020 అష్టమి విగడియలను పట్టుకొని ఈ దుర్గాష్టమి జరుపుకోవాలి అనేటువంటి నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి ప్రేక్షక మహాశయులంతా కూడా ఈ సంవత్సర కాలంలో ఈ క్రోధినామ సంవత్సరంలో మీరు భగవచ్చింతన చేస్తూ ప్రతి ఒక్కరు కూడా శుభంగా ఉండాలనేటువంటి ఆలోచన కోరుకుంటూ, మరి ఈ సంవత్సర కాలంలో మరి ద్వాదశ రాసులైనటువంటి 12 రాసుల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది, మరి 12 రాసుల యొక్క ప్రభావంలో ఏ విధంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం మీకు చెప్తాము. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి అంటే ఒక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ 3 నక్షత్రాలు అనేటువంటివి కూడా ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఆ 4 పాదాలు 2వ నక్షత్రానికి 4 పాదాలు, ఇంకొక నక్షత్రానికి 1 పాదము, అంటే మొత్తం మీద 9 పాదాలను కలుపుకొని ఒక రాశి అవుతుంది. ఆ 9 పాదాలతో ఒక రాశి అవుతుంది. అట్లాగే 9 x 12 ఈ విధంగా చేస్తూ ఈ యొక్క రాశి యొక్క స్వభావాల రీత్యా ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ద్వాదశ రాశుల యొక్క ఫలితం ఉంటుంది. మరి ఈ సంవత్సర కాలంలో చూసుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి ఆదాయం 8 ఉంది, వ్యయము 14 ఉంది. మేషరాశిలో ఈ 5వ తారీఖు 1వ నెల 2024 ఈ యొక్క గురువు మేషం నుండి వృషభానికి మారుతున్నాడు. మారడం వల్ల మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో ఉండేటువంటి గురుడు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ మేషరాశి వారు గ్రహస్థితులు సరిగా ఈ కొంతకాలం వరకు బాగుండవు. కాబట్టి కుజిని యొక్క ప్రభావం వల్ల తీవ్రమైనటువంటి కోపం, పరనింద పాలు కావడం, మానసికమైనటువంటి శాంతి లేకపోవడం, ఎవరు చెప్పినా ఏ మాటనైనా కానీ పట్టించుకునేటువంటి అవకాశం, పక్క విషయాన్ని మాత్రం పక్కవారు ఏదైనా ఇబ్బందులో ఉన్నా కానీ పట్టించుకోరు. ఎక్కువ మటుగా కూడా ఈ సంవత్సర కాలంలో పొగడతలకు లొంగకపోయే అవకాశం, ఎక్కువగా ముక్కుసూటిగా పోయి మాట్లాడి శత్రువులను ఎక్కువగా పెంచుకునేటువంటి అవకాశం, ఎవరికీ భయపడకపోయే అవకాశం ఈ మేషరాశి వారికి ఈ సంవత్సర కాలంలో గోచరిస్తున్నాయి. అంతేకాదు ఈ రాశి వారికి సహనం ఓర్పు అనేటువంటిది చాలా తగ్గిపోతుంది. సహనము ఓర్పు అనేటువంటిది చాలా అలవర్చుకోవాలి. ఈ సంవత్సర కాలంలో ద్వితీయమగు గురువు 12వ ఇంట నుండి 2వ ఇంటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే మేషం నుండి ద్వితీయానికి, అంటే మేషరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క గురువు 2 లోపలికి వచ్చే అవకాశం ఉంది. ఆ గురువు రావడం వల్ల చాలా మట్టుకు శుభం. 11వ ఇంట శని, అట్లాగే 12వ ఇంట రాహువు ఉండడం వల్ల 11వ ఇంట ఉన్నటువంటి శని మంచి చేకూరుస్తాడు. ఎలాంటి ఇబ్బందులు ఇక్కట్లు ఏమీ రావు. న్యాయంగా ఉండాలి అనేటువంటి ఆలోచన మనిషి లోపల వస్తుంది. న్యాయంగా ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. న్యాయంగా ఉన్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, సందర్భోచితంగా ఉన్నప్పుడు ఎదుట శత్రువులు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పరిస్థితిని బట్టి మీ యొక్క మాట తీరు మీరు మార్చుకోవడం చాలా మటుకు మంచిది. రాహువు 12లో ఉన్నాడు. రాహులో 12 ఉండడం వల్ల అన్ని రంగాల వారికి కూడా, మేషరాశి వారికి కూడా శుభఫలితం. వివాహం కానటువంటి స్త్రీలకు వివాహం అవుతుంది, వివాహం కానటువంటి పురుషులకు కూడా వివాహం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎక్కువ మటుకు 8వ నెల 10వ నెల 11వ నెల 12వ నెలలో వివాహ శుభకార్యాలకు అనుకూలం. ఇతరేతర ఏదైనా ఇబ్బందుల పాలం తొందరపడేటువంటి అవకాశం ఉంటే దేవాలయ సన్నిధిలో చేసుకోవడం మంచిది. దానితోపాటుగా కొత్త వారి యొక్క పరిచయాలు మేషరాశి వారికి ఎక్కువగా ఏర్పడుతుంటాయి. పాత బాకీలు ఏవైతే ఉన్నాయో పాత బాకీలు సకాలంలో వసూలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తీయని పదార్థాలను ఎక్కువగా కొనేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. విదేశంలో చదువుల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్లకు సఫలీకృతమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణ విషయంలో
మధ్యవర్తి యొక్క విషయాలు పట్టించుకోవద్దు, చెప్పుడు మాటలకు మాత్రం వినిపోవద్దు. సిమెంటు, నూనె, ఇనుము వ్యాపారాలు చేసేటువంటి వారికి విశేషమైనటువంటి లాభం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బ్యాంకుకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఎక్కువ మటుకు బాగానే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు చేసే ప్రతి పని కూడా ఒక ప్రయత్నం వలనే కూడా నెరవేరేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ ఇంట్లో, కుటుంబంలో పెద్దల ఆరోగ్యము క్షీణించేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. డబ్బు కొరత వల్ల, కొంచెం కుజని యొక్క ప్రభావం వల్ల తీర్థయాత్రలు ఎక్కువ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే సందర్భానికి తగ్గట్టు సరైన నిర్ణయాలు తీసుకుంటే మీకు ప్రమాదాలు ఏర్పడవు. ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా అనవసరమైనటువంటి ఆలోచన విడనాడాలి. దీని పక్షంలో ప్రయాణం చేసేటప్పుడు ప్రమాదాలు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుక్రవారము ఎక్కువ మటుకు ఆదివారాల్లో ప్రయాణాలు అనేటువంటివి తగ్గించుకోవాలి. ఈ శుక్రవారము ఆదివారంలో అష్టమి, నవమి కూడుకొని వచ్చినప్పుడు కూడా ప్రయాణాలు చేసినప్పుడు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఈ ఇంతకుముందు ఏవైతే అక్కా చెల్లెళ్ళు కానీ, అన్నాతమ్ముళ్ళు కానీ, భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి గొడవలు కానీ అన్నీ తేలిపోతుంటాయి. ఇద్దరి మధ్య మళ్ళీ పరస్పరంగా దూరము దగ్గరగా ఉండేటువంటి అవకాశం, ఒకరు పోయి ఒకరు కలిసే అవకాశం బాగా ఉంది. ఆనందులకు అవరోధాలు అనేటువంటివి ఉండవు. ఉపయుక్తులుగా మీరు చేసేటువంటి ప్రతి పని కూడా బాగుంటుంది. రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరకాలంలో పనులన్నీ కూడా చెక్కబడుతూ మీరు ఏదైతే పని చేస్తుంటారో ఈ పని అనేటువంటిది సబబుగా నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంది. అట్లాగే క్రీడారంగంలో ఉన్నటువంటి వారు కూడా మంచి చక్కటి ప్రతిభా పాటవాలతో రాణిస్తారు. క్రీడారంగంలో కూడా మంచి గుర్తింపు ఉండేటువంటి అవకాశం వస్తుంది. అయినప్పటికీ కూడా కొంత ఆరోగ్యం క్రీడాకారుల్లో ఇబ్బంది పడి ఏదైనా వాయిదా పడుతూ సరైన సమయంలో కొంచెం మీరు ముందుకు పోయే అవకాశం కొద్ది తక్కువగా ఉంటుంది. మేషరాశి వారు ఈ సంవత్సర కాలంలో బాగుండాలి అంటే ఏదైనా ఒక యజ్ఞక్రతువు మీ ఇంట్లో కానీ ఆలయంలో కానీ కుటుంబ సహితంగా చేసి ఒక 10 మందికి అన్నదాన కార్యక్రమం పెడుతూ మీ ఇంట్లో మీరు చక్కటి స్వభావరీత్యా మసలుకుంటే చాలా మంచిది. కోపాన్ని అణగతొక్కుకొని మేషరాశి వారు మిగతా వారి మాటలు పట్టించుకున్నట్టయితే ఈ సంవత్సరకాలంలో చాలా మటుకు శుభప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఏదైనా మీ ఇంట్లో యజ్ఞ కార్యక్రమం నిర్వర్తించుకొని తప్పకుండా ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం వల్ల కృపా కటాక్షాలు పొంది శుభంగా ఉండాలని కోరుతూ, మరి తర్వాత రాశి అయినటువంటి రాశి వృషభ రాశి. వృషభ రాశి చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా ఈ ఉ ఏ ఓ వా వి వు వే ఓ ఈ 9 పాదాలతో ఈ రాశి సందిగ్ధంలో ఉంటుంది. నామనక్షత్ర గణ్యతే పేరులో ఉన్న, జన్మనామంలో ఉన్న, ఈ రెండిట్లలో ఉన్నా కూడా దీని పరంగా ఉండేటువంటి అవకాశం. మరి వృషభరాశి వారికి ఆదాయం 2 పాళ్ళు, అట్లాగే వ్యయం 8 పాళ్ళు ఉంటుంది. ఈ వృషభరాశి వారికి ఈ సంవత్సర కాలంలో కొంత మటుకు సక్రమంగా లేదు. కాబట్టి చేసేటువంటి పని ఏదైనా కానీ ఆచితూచి వ్యవహరించాలి. ఎంతో ఓదార్యంగా ఉన్నటువంటి మీకు కూడా ఈ సంవత్సరంలో కొద్దిగా కోపం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా వస్తుంటాయి. వేదాంతపరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా చేస్తుంటారు. ఆత్మస్థైర్యం అనేటువంటిది ఎక్కువగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలో కూడా ముందుకు దూసుకుపోదాం అనుకున్నా కానీ దూసుకుపోయేటువంటి అవకాశాలు చాలా తక్కువగా వస్తుంటాయి. 1-4 ప్రయత్నాలు చేసినా కానీ మీ ఫలితం సరిగ్గా కాదు. చంద్రుణ్ణి ఆరాధన చేయడం చాలా మటుకు వృషభరాశి వారికి శ్రేయస్కరం. స్నేహితులను యొక్క కలయిక కానీ వారితో మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ మిమ్మల్ని కాస్తంత ఉల్లిగిరిస్తుంటాయి. వారి ద్వారా మీరు కొంతకాలం గడుపుతూ స్నేహితులు మిత్రుల మధ్య ఉండి కొంత సంతోషాన్ని వ్యక్తపరుస్తుంటారు. బంధువులకు, స్నేహితులకు మీతో అయినటువంటి తోచినటువంటి సహాయం చేస్తుంటారు. మనసుకు న్యాయమైనటువంటి మార్గాన్ని నేను అన్వేషిస్తాను అనేటువంటి భావంతో వారు ఈ ఆలోచనతో న్యాయమైనటువంటి మార్గాన్ని ముందుకు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సర కాలంలో వీరికి 10వ ఇంట శని, జన్మరాశి యందు గురువు ఉండడం, జన్మరాశి అంటే వృషభ రాశి లోపలనే గురువు ఉన్నాడు కాబట్టి ఏదైనా పని జరిగినట్టే అనిపిస్తుంది కానీ జరగదు. ముందుకు పోతాం అనే ఆలోచన ఉంటుంది కానీ పోదు. చివరి స్థానంలో ఎక్కడైనా చిన్న కొంత వెంట్రుక పూసలు అయినా కానీ ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 11వ రాహువు వల్ల చేసిన ఏ పని కూడా నెరవేరదు. అంచనాకు మించినటువంటి తారుమారయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆదాయానికి మించినటువంటి ఖర్చు ఎక్కువగా ఉంటుంది.
నూతన వ్యాపారాలు ప్రారంభించుట చేయడం చాలా మటుకు మానుకుంటే మంచిది. అటువంటిదే కాకుండా ఏ పని చేయాలన్నా కానీ కొంచెం తొందరగా కాకుండా మెల్లగా అవుతుంది. గృహమునందు వివాహాది శుభకార్యాలు చేయుట, నూతన వస్తువులు కొనుట, బంగారము ఆభరణాలు వాహనాలు చేసుట, నూనె సిమెంటు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాయదాయకంగా ఉంది. మెడిసిన్ చేసేటువంటి విద్యార్థులు ఎవరో ఉన్నారో వాళ్ళకైతే చక్కటి యోగ్యమైనటువంటి ఫలితం కలిగి చక్కటి ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. పై చదువులకు విదేశాలకు వెళ్ళటం వలన చాలా శుభకరంగా ఉంటుంది. అన్నదమ్ముళ్లతో అక్కచెల్లెలతో కూడుకొని కాలం గడిపేటువంటి సమయం ఎక్కువగా వస్తుంది. ధనధాన్య ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది. చిన్నవారికైనా సహాయం చేయాలి అనేటువంటి భావనతో ధర్మకార్యాచరణ చేసేటువంటి అవకాశం ఈ వృషభ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు మాత్రం ఆశించినటువంటి విధంగా ర్యాంకులు రావు. విదేశీ ప్రయత్నం ఏదైతే చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారో వారు ఒకటికి సంబంధించినటువంటి ప్రయత్నం కాకుండా రెండో మూడో ప్రయత్నాల్లో అప్రయత్నంగా మారి చివరికి ఇబ్బందులు పడాల్సినటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైనటువంటి బాకీలకు దారితీసి చివరికి బాధపడేటువంటి తరుణం కూడా ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఓర్పుగా మెలగాలి. ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం వృషభరాశి వారికి సంవత్సరకాలంలో ఉంది. మీకు సహాయం చేస్తానటువంటి వ్యక్తులు సకాలంలో సహాయం చేయక మాటతో ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఏదో రకమైనటువంటి మానసికమైన ఆలోచన అనారోగ్య భంగము మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటుంది. కాబట్టి జాగ్రత్త పడాలి. సినిమా రంగం వారికి కానీ రాజకీయ రంగం వారికి కానీ సరైనటువంటి సమయం అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు మానసికమైనటువంటి బాధ పెరిగి ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేసుకోవాలనే ఆలోచన కలుగుతుంది. అది కూడా ముందుకు సాగకపోవడం వల్ల మానసికమైనటువంటి వ్యధ కలిగే అవకాశం ఎక్కువగా వస్తుంది. అసందర్భమైనటువంటి మాట మాట్లాడేటువంటి మాట దగ్గర అవసరం లేని మాట మాట్లాడి కూడా మీరు మీ విలువని కోల్పోయి వీరికి ఏమీ తెలియదు అనేటువంటి భావన జనాల్లో కలుగుతుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు కూడా సరిచూసుకోండి. ఈ సంవత్సరకాలంలో మీరు చక్కటి శుభకార్యాలతో ఉండాలన్నా కానీ నామజపం చేయడం చాలా మటుకు శ్రేయస్కరం. ఆంజనేయ స్వామిని అర్చించడం కానీ శ్రీరామ సహితంగా రామ యొక్క స్తోత్రం పఠించడం వల్ల కానీ మీకు చాలా మటుకు బాగయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మరి ఇప్పటి వరకు మనం వృషభ రాశి గురించి తెలుసుకున్నాం. మరి తర్వాత రాశి అయినటువంటి రాశి మిథున రాశి. మిథున రాశి చూసినట్టయితే ఖ ఖి కు గం జ్ఞ ఛ ఖే కో హ ఈ అక్షరాలు. ఆదాయం 5, వ్యయం 5. ఈ రాశి వారికి ఏకాగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు. ఎక్కువగా బుద్ధి చంచల్యం, ఒక దగ్గర ఉండాలనేటువంటి భావన లేకుండా ఇటు పోవాలి అటు పోవాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరకాలంలో ప్రజ్ఞ ప్రతిభా పాఠాల యందు క్రీడల యందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. పరోపకార నారాయణ బుద్ధి అనేటువంటి పేరుతో డబ్బుని వేరే వాళ్లకు పెట్టడం చేయడం ఎక్కువగా చేస్తుంటారు. ఉద్యోగంలో అంతస్తులలో వేడికి వీరు సంతృప్తి పడరు. ఇంకా కావాలి 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 అనేటువంటి ఆలోచన ఈ సంవత్సరకాలంలో మిథున రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. మగవారైతే పరస్త్రీల యందు వ్యామోహం కలిగి ఎక్కువగా ఉంటారు. స్త్రీలైతే పరపురుషుల యందు ఆలోచన కలిగి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచి చెడులు ఆలోచన చేయక చెడు స్వభావం ఏర్పడి ఉండేటువంటి అవకాశం మిథున రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. చంచల స్వభావం వల్ల మీ అదృశ్యముగా ఉండేటువంటి అవకాశం వస్తుంది. మరి ఈ రాశి వారికి ఈ సంవత్సరకాలంలో 10వ ఇంట శని, 11వ ఇంట రాహు. ఈ జన్మకాల స్థితి నుండి ఈ ద్వాదశంలో గురువు ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ రాశి వారికి చూసినట్టయితే మీరు ఏ పని చేయాలన్నా కానీ ముందుకు జరుగుతూ శుభకార్యాలు అయితే సక్రమంగా జరుగుతుంటాయి. బంధుమిత్రుల మధ్య ఎలాంటి లోటుపోట్లకు లేకుండా కార్యాచరణ జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. బంధుత్వాలు పూర్తిగా బలపడతాయి. గతంలో గొడవలు జరిగినటువంటి వాళ్ళంతా కూడా కలిసిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమాజమందు మీ గౌరవము పేరు ప్రతిష్టలు కూడా ఎక్కువగా ఇనుమడించి పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. శ్రమకు తగ్గటువంటి ఫలితం కలిగే అవకాశం ఈ మిథున రాశి వారికి ఉంది. సమిష్టి ప్రయోజనాలు అంటే నలుగురు కలిసి చేసేటువంటి ప్రయోజనం వల్ల మీరు చాలా మటుకు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. భార్య పుత్రులు పిల్లలతో సహా కలిసి తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశీ ప్రయాణం చేసేటువంటి వారికి మంచి శుభకరమైనటువంటి సమయం. ధన ధర్మాదాలకు కూడా ఎలాంటి లోటు లేకుండా ఆలయాలు చేసేటువంటి అవకాశం.
తండ్రిగారి పేరిట కానీ తల్లిగారి పేరిట కానీ ఏదైనా పితృకర్మ చేసేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సర కాలంలో ఉంది. మీ సంకల్పము ఏదైతే మానసికమైనటువంటి ఆలోచన సంకల్ప సిద్ధి ఉందో ఈ సంవత్సరకాలంలో నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 12వ గురువు సంచరించడం వల్ల చదువుకునేటువంటి విద్యార్థులకు విద్య యందు ఆటంకాలు కలిగే అవకాశం, ఏదైనా ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కూడా సస్పెన్షన్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి శరీరము ఆలోచన మీ యొక్క స్థితి దగ్గర పెట్టుకొని ఉద్యోగరీతుల్లో మసులుకునేటువంటి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదనేటువంటి విషయంలో మిమ్మల్ని చూస్తూ గమనిస్తూ చాలా మటుకు మిమ్మల్ని ఇబ్బంది పాలు చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి విషయం గమనించాలి. చిల్లర తగాదాలకు పెట్టుకుని ముందుకు పోవద్దు. సమయానికి తగ్గట్టుగా స్పందించుకోవాలి. ఎవరినైతే నమ్ముతారో వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా మోసం చేస్తుంటారు. కాబట్టి వారిని ఎక్కువగా నమ్మకుండా చూసుకోండి. ఎవరితోనైనా ఎంతగా ఉండాలో అంతే ముసులుకోండి. క్రీడారంగం వారికి చక్కటి వాతావరణం ఉంది. అట్లాగే వృత్తి వ్యాపారరీత్య చేసుకునేటువంటి వారికి సాదాసిద మధ్యగతమైనటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారు ఏదైతే ఉందో వారు భగవన్నామ స్మరణతో పాటుగా కూడా దత్తాత్రేయుని ఆరాధన చేయడము, దక్షిణామూర్తిని విశేషంగా స్తోత్ర పారాయణం చేయడము చాలా శ్రేయస్కరం. పిల్లలైతే ఈ యొక్క దక్షిణామూర్తిని చూస్తూ స్వామికి నమస్కారం చేసుకుని వెళ్ళడం వల్ల విద్యాబుద్ధుల యొక్క ప్రబలి పరలోపల శుభం కలిగేటువంటి అవకాశం మిథున రాశి వారికి చేకూరుతుంది. మరి తర్వాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి చూసినట్టయితే హి హూ హే హో ఢా డి డు డే డో 9 పాదాలు. ఈ 9 పాదాలలో ఈ రాశి వారికి చూసినట్టయితే ఆదాయం 14, వ్యయం 2. ఈ రాశి వారికి మనసు అనేటువంటిది ఎప్పుడు కూడా క్షణక్షణమందు కూడా ఆలోచన సరిగ్గా ఉండకపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమయం సందర్భం లేకుండా మీరు ఆవేశపడుతుంటారు. చిన్న విషయం విన్నప్పటికీ కూడా విన్నది అర్థం కాలేక తొందరగా మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఊహకు మించినటువంటి సహాయ సహకారాలు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మంచిగా మాట్లాడాలనేటువంటి భావనతో ఉన్న మంచి మాట మసలుకునే అవకాశం మీరు రాదు. పైకిగా మెత్తగా కనిపించినప్పటికీ సమయానికి తగ్గట్టు కూడా ధైర్య సాహసాలు స్పందించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మరి ఈ వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే 11వ గురువు వల్ల అంతా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. తలచినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి శుభప్రాప్తిగా చేరుతుంటాయి. స్వల్పంగా బంధువుల మధ్య అన్నదమ్ముల మధ్య ఏవైతే గొడవలు ఉన్నాయో ఆ గొడవలన్నీ కూడా తీరిపోయి వారు ఒక ప్రాంతాన కలుసుకొని చక్కటి వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఈ రాశి వారికి గోచరిస్తుంది. నూతన వ్యాపారములు ప్రారంభించేటువంటి వారికి చక్కటి శుభప్రాప్తి. వ్యాపారాల సముదాయంలో ఎవరైతే వ్యాపారం పెట్టుకోవాలనుకున్నటువంటి వారు ఉన్నారో వారు తగిన నిర్ణయం తీసుకొని వ్యాపార సముదాయంలో చక్కటి ఏర్పాటు చేసుకోవాలి. శత్రువులు కూడా మిత్రులుగా మారుతుంటారు. గతంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా దూరమైపోయి ఒకరికొకరికి మధ్య పరస్పరమైనటువంటి మిత్రత్వము కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణాలు ఈ కర్కాటక రాశి వారు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరాంతం వరకు కూడా అష్టమ శని యొక్క ప్రభావం వల్ల కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ నాయకులకు ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. నూతన వ్యక్తులందు జాగ్రత్త చాలా అవసరం. ఎక్కువ మటుకు సెల్ఫోన్ కానీ డబ్బు కానీ ప్రలోభాలకు లొంగద్దు. ప్రభుత్వ పనులు ఆలస్యంగా నెరవేరుట, మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల పనులు చెడిపోవుట, చిల్లర తగాదాలు ఎక్కువగా పోవుట, అధికమైనటువంటి మానసికమైనటువంటి కోపము చింతన తక్కువగా చేయాలనేటువంటి ఆలోచన మీలో కరగడం చాలా శ్రేయస్కరం. ఏ పని చేయాలన్నా కానీ 1-4 సార్లు ఆలోచన చేసి చేయండి. దుబారాగా డబ్బులు ఖర్చు చేసుకోకండి. ప్రయాణాలు ఏమైనా ఉంటే కూడా వాయిదా వేసుకోండి. సరి అయినటువంటి సమయంలో చూసుకోండి. వ్యాపార సముదాయం చేస్తున్నప్పుడు కూడా ఏదైనాప్పటికీ ఏకచిత్రాధిపత్యం, నీ ఒక్కరే ఉండి వ్యాపారం చేసుకునేది ఉంటే వ్యాపారానికి ముందుకు దిగండి. లేని పక్షంలో ఉండి ఈ నలుగురిని కలుపుకొని పోవాలనేటువంటి భావనతో ఉంటే మీకు ఖచ్చితంగా ఇబ్బందులు ఏర్పడతాయి. మోసం చేస్తారు మీ వాళ్ళు. కాబట్టి అట్లా ఉద్యోగంలో నమ్మినటువంటి వారికి మోసం జరిగే అవకాశము, స్థానచలనం ఉండేటువంటి అవకాశము, దానితో పాటుగా మిమ్మల్ని ఎవరైతే గతంలో ఆశ్రయించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా దూరమైపోయే అవకాశం, గతంలో ఎవరైతే మీకు దగ్గరగా దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారు దగ్గరగా అవడము, ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సర కాలంలో మీరు బాగుండాలి అనుకుంటే
చక్కటి శని ఆరాధన చేయడం చాలా శ్రేయస్కరం. నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నల్లబట్ట, కుంకుమ దానితో ఎక్కువగా వినియోగించండి. ఏదైనా వస్త్రంలో కూడా నువ్వులు బెల్లము వేసి కాటన్ వత్తిని చేసుకొని ఆ యొక్క ఇంట్లో గృహంలో దాని తర్వాత శని విగ్రహం దగ్గర ఈ రెండు వత్తులని శనివారం నాడు వెలిగించడం చాలా శ్రేయస్కరం. శనివారం నాడు ఈ మూడు వ్యసనాలకు దూరంగా ఉండడం చాలా శ్రేయస్కరం. తాగడం, తినడం, తిరగడం ఈ మూడింటికి కూడా దూరం ఉండడం చాలా శ్రేయస్కరం. మరి కర్కాటక రాశి గురించి మనం తెలుసుకున్నాం. మరి తర్వాత రాశి అయినటువంటి రాశి సింహరాశి. సింహరాశిలో అక్షరాలు చూసినట్టయితే మా, మీ, ము, మో, ఠా, ఠీ, ఠూ, ఠే ఈ నాలుగు పదాలు, మొత్తం మీద 9 పాదాలతో ఈ రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సర కాలంలో ఆదాయం 2, వ్యయం 14. ఈ రాశి వారికి ప్రభావం ఎట్లా ఉంటుందంటే త్వరగా కోపం వచ్చినప్పటికీ కూడా తగ్గించుకొని మాట్లాడే అవకాశం వీరిలో ఈ సంవత్సర కాలంలో ఉంటుంది. అభిమానం, పట్టుదల, ఆదర్శాలకు పోయి ఏదైనా నాకు పేరు రావాలి అనేటువంటి దాన్ని ముందు పెట్టుకొని పనిచేసేటువంటి కార్యాచరణ ఎక్కువగా ఉంటుంది. తొందరపాటు పనుల వల్ల పశ్చాత్తాపం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గృహం యందు అలంకరణ పరిశుభ్రంగా ఉంచుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా శ్రద్ధ వహించడం చాలా శ్రేయస్కరం. ఈ సంవత్సర కాలంలో గురువు పదవ ఇంట ఉండడం వల్ల వృత్తుల యందు లాభం చేకూరుతుంది. అన్ని పనులు వృత్తుల వారికి, అంటే కుల వృత్తుల వారికి ఆదాయ ప్రభావాలు ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంటి యందే కాకుండా బయట ఫంక్షన్సే కానీ, విందు విహాదాల లోపల కానీ మీరు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విందు భోజనాలు చేస్తారు, అట్లాగే వివాదాల లోపల కూడా ముందుండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకోకుండా మీ ఇంటికి బంధువుల యొక్క రాక ఏర్పడడం వల్ల, ఆర్థిక మందిత వల్ల వారికి సరైనటువంటి సహాయం చేయలేకపోతుంటారు. సరైనటువంటి విధంగా కూడా వారిని మీరు తృప్తిపరచలేకపోతుంటారు. ఇంటి యందు పండగ వాతావరణం ఏర్పడినప్పటికీ డబ్బుల కొరత ఉంటుంది. దానితో పాటుగా మీరు కొద్దిగా ముందుకు నడవాలన్నా కష్టమవుతుంది. నూతన వస్తువులు కానీ, బంగారం కానీ, ఆభరణాలు కానీ కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వారికి ఈ సంవత్సర కాలంలో ఎక్కువ మటుకు విందు వినోదాల్లో కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వచ్చేటువంటి అప్పు కానీ బాకి కానీ శీఘ్రంగా వసూలవుతుంది. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు ఏర్పడి కొంత మటుకు ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు, అవమానాలు, అనుమానాలు ఏర్పడేటువంటి అవకాశం సింహరాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. మెడిసిన్ చేసేటువంటి వారికి కానీ, ఇంజనీరింగ్ వాళ్ళకి కానీ కొంచెం చిక్కులు మాత్రం తప్పవు. ఆరోగ్య విషయంలో చాలా మటుకు జాగ్రత్త పడాలి. మనసు యందు ఉన్నటువంటి సంతోషము, పితృభక్తి పెరుగుతుంది. మంచి కార్యాచరణ ఆలోచనతో ముందుకు వెళ్ళే అవకాశం ఇస్తుంది. మీ బాధ్యతలు నెరవేరి నడి నెత్తి మీద ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఈ సంవత్సర కాలంలో 7వ శని యొక్క ప్రభావం వల్ల అనేకమైనటువంటి ఒత్తిడులు, మీకు మానసికమైనటువంటి ఒత్తిడులు ఎక్కువగా పెరుగుతుంటాయి. ఉద్యోగం చేసేటువంటి వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆలోచన సవ్యంగా ఉంచుకోవాలి. మీరు కాకుండా డ్రైవింగ్ ఏదైనా చేసేటప్పుడు అష్టమి, నవమి ఈ శనివారాలు, శుక్రవారాల్లో తగు జాగ్రత్తగా ఉండాలి. లేని పరిచయంలో ఇబ్బంది, పరిచయం లేనటువంటి వ్యక్తులు పరిచయం అవుతుంటారు. వారి వల్ల మీరు అనూహ్యంగా డబ్బు ఖర్చు అయిపోయి మానసికమైనటువంటి ప్రభావాలకు ఎక్కువ పడే అవకాశం వస్తుంది. ఆదాయానికి మించినటువంటి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కానీ బాగా ఆలోచన చేసి ముందుకు చేసేటువంటి అవకాశం ఎక్కువగా చేయాలి. సప్తమంలో ఉన్నటువంటి శని మీకు ఉండడం వల్ల మీరు చాలా జాగ్రత్త పడడం చాలా అవసరం. దానితో పాటుగా కూడా ఆంజనేయ స్వామి యొక్క స్మరణ, రాముని యొక్క దర్శనము, ఈ యొక్క అష్టోత్తరము, స్తోత్ర పారాయణము చేసుకోవడం వల్ల మీకు కొంత మటుకు మంచి జరిగే అవకాశం వస్తుంది. మరి ఇప్పటివరకు సింహరాశి గురించి తెలుసుకున్నాం. మరి తర్వాత రాశి కన్యారాశి. కన్యారాశిలో ఠో, ఫ, ఫి, ఫు, షం, నా, థ, పే, ఫో 9 పాదాలతో ఈ యొక్క కన్యారాశి. ఆదాయం 5, వ్యయం 5. కన్యారాశిలో చూసినట్టయితే మంచి అందగాళ్ళు, అందంతో ఉన్నటువంటి ఒక రూపము, చక్కటి రూపం ఉంటుంది. మనసు సుకుమారంగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా కానీ ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కొంత ముందుకు సాగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శయ్యము అంటే గృహాలు, వస్త్రాలు, ఈ అలంకరణ మీద ఈ సంవత్సర కాలంలో ఎక్కువ మటుగా శ్రద్ధ చూపిస్తాడు.
ఏ పని చేయాలన్నా కానీ ముందుగా మంచి తెలివితేటలతో ఆలోచన కార్యాచరణ శక్తితో ముందుకు సాగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంది. ఎంత కష్టపడితే తప్ప డబ్బు రాదు అనే ఆలోచనతో కష్టపడేటువంటి తత్వం అలవర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్వతంత్రంగా జీవించాలనేటువంటి ఆలోచన ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ సంవత్సర కాలంలో ఎక్కువగా ఉంటుంది. తల్లి తండ్రిని విడనాడి భార్యాబిడ్డలతో ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఆరింట శని ఉన్నాడు, అట్లాగే ఆరింట గురువు ఉన్నాడు, తొమ్మిదవ ఇంట ఈ యొక్క సంసారం వల్ల అత్యంత శుభకరమైనటువంటి ప్రభావము ఉండే అవకాశం ఉంది. తలచినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో నెరవేరేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రుల యొక్క కలయిక ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడో విడిపోయినటువంటి అక్కా చెల్లెళ్ళు కానీ అన్నాదమ్ములు కానీ కలిసిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతానమైనటువంటి వారికి సంతానము కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొత్త వారి చేత పరిచయాలు ఎక్కువగా పెరుగుతుంటాయి. వ్యవసాయదారులకు వ్యవసాయం మంచిగా పండే అవకాశం, ప్రభుత్వ కార్యాచరణలో పనులు చేసేటువంటి వారికి ప్రమోషన్లు, ఉద్యోగాలు, ఇంక్రిమెంట్లు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అన్ని వ్యాపార సముదాయంలో విద్యార్థులకు అంచనకు మించినటువంటి వ్యయము, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మీరు మీ మంచితనము చూసి చాలామంది మిమ్మల్ని దగ్గర ఆశ్రయించి మిమ్మల్ని పొగిడేటువంటి అవకాశం ఈ రాశి వారికి వస్తుంది. సకాలంలో సందర్భాన్ని తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాలి. మీ ఆనందానికి అవధులు అనేటువంటివి ఉండవు. ఉపయుక్తములుగా ప్రయాణం నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డాక్టర్లకు మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. మంచి భక్తితో, భావనతో మీరు కుటుంబంలో ఉన్నటువంటి తీర్థయాత్రలు చేసే అవకాశం వస్తూ మిత్రులకు సహకారం చేయాలనేటువంటి అవకాశం వస్తుంది. కొంతమందికి ప్రమోషన్లతో పాటు మంచి సంఘంలో పేడా పేరు, గుర్తింపు వచ్చేటువంటి అవకాశం వస్తుంది. మీకంటూ సానుభూతి వర్గాన్ని మీరు ఎక్కువగా పెంచుకొని మీ పేరు ప్రతిష్ట అనేటువంటి సుదీర్ఘంగా పెరిగే అవకాశం ఈ సంవత్సర కాలంలో ఎక్కువ మటుకు దోహదపడుతున్నాయి. ఈ సంవత్సరంలో కన్యారాశి వారికి అంతా మంచే జరిగే అవకాశం ఉంది. కాబట్టి భగవత్ చింతన, భగవత్ ఆరాధన అవసరం లేదు. మీరు ఇలా ఉన్నప్పటికీ కూడా మీకు కాలం సరైన సమయాన్ని సూచిస్తుంది, కాబట్టి కాలం సుభిక్షంగా గడిచిపోతుంది. మరి తర్వాత రాశి తులారాశి. తులారాశి తీసుకున్నట్టయితే రా, రి, రు, రే, రో, త, తి, తు, థే ఈ రాశి అంటే స్వరాక్షరాలు అనేటువంటివి కూడా ఉంటాయి. ఆ స్వరాక్షరాలు అనేటువంటిది అంటే కలుపుకొని పోయినప్పుడు కూడా ఒక అక్షరాన్ని బట్టి ఆ రాశి అనేటువంటిది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా కలుపుకునే దాంట్లో ఈ రి, రా అనేటువంటివి ప్రధానమైనవి. శ్రీధరుడు ఉన్నాడు, అట్లా శ్రీనివాస్ ఉన్నాడు. శ్రీనివాస్ అంటే శ్రీ అంటే కుంభరాశి కాదు, శ్రీ అంటే మళ్ళీ తులారాశి. ప్రభాకరుడు ఉన్నాడు, అది కూడా ప్రాణ తులారాశి. అంటే ఇటువంటి పరిగణనలో ఉంటుంది. నామనక్షత్ర గణ్యతే 9 పాదాలతో ఒక రాశి. ఈ తులారాశి తీసుకున్నట్టయితే ఆదాయము 2, వ్యయం 8. మరి ఈ సంవత్సర కాలంలో ఈ యొక్క తులారాశి వారి యొక్క స్వభావం అయితే సుకుమారమైనటువంటి స్వభావం, చక్కటి ప్రవర్తన, విరోధముతో విందుతో పలువురిని నవ్వించాలనేటువంటి భావన. వీరు ఎక్కువగా మిత్రులు అంటే ఇష్టపడుతుంటారు. మిగతా మిత్రులు కూడా వీరికి ఇష్టపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల యొక్క ప్రేమ అభిమానాలు ఎక్కువగా కలిగి ఉండేటువంటి అవకాశం. నిజాయితీపరులు, చక్కటి అలంకరణ రూపత్వము కలిగినటువంటి కారణము చేత ఈ సంవత్సర కాలంలో ఉంటారు. ఈ రాశి వారికి గురువు 8వ స్థానంలో, శని 5వ స్థానంలో సంచారం వల్ల మామూలు ఫలితాలు ఈ రాశి వారికి ఉన్నాయి. గత సంవత్సరంలో ఈ రాశి వారికి చాలా బాగుండే, కానీ ఈ సంవత్సర కాలంలో ఏంటంటే మధ్యమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వివాహాది శుభకార్యాచరణలు ఇంట్లో నిర్వహించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సమాగమం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అభివృద్ధి, విద్యయందు ఆటంకాలు కలిగే అవకాశం, ఆశించినటువంటి ర్యాంకులు రాకపోయే అవకాశం, ఉద్యోగ నష్టము, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయుట, అవకాశాలు చేయి జారి నిరుత్సాహపడవద్దు. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆశించినటువంటి పదవులు రాజకీయ నాయకులకు రావు, కాబట్టి జాగ్రత్త పడాలి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాల్సినటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్తోమతకు మించినటువంటి ఖర్చులు కూడా ఎక్కువగా చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరో పరిచయం లేనటువంటి వ్యక్తులను దగ్గర తీసి మీ పేరు, మీ మాట ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కానీ కార్య విఘ్నత ఏర్పడి సరిగ్గా రాదు. బాకీల మధ్య ఇబ్బందులు అవుతుంటాయి. అనేకమైనటువంటి చిన్న చిన్న బాధలు కలిగి కూడా మీరు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఒత్తిడిది ప్రయాణంతో ఒత్తిడులు చేసేటువంటి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఆస్తి పంపకాల విషయాల్లో ఎక్కువ మటుకు ఇబ్బంది పోయే అవకాశాలు. రాజకీయ నాయకులకైతే రాజకీయ నాయకుల యందు ఒడిదుడుకులు, మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల కూడా అనేక ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంటి యందు కలహాలు, గొడవలు, మానసికమైనటువంటి ధోరణి ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా వస్తుంది. ఈ సమయంలో సరైనటువంటి మిత్రుల సహాయ సహకారం మీకు అవసరం. కాబట్టి మంచి మిత్రులను పెంపొందించుకొని వారి సహాయ సహకారాలు తీసుకోవాలి. అవి తప్ప మీకు ఏవి కూడా మిమ్మల్ని ఈ సంవత్సరకాలంలో తృప్తిగా ఉంచవు. మానసికమైనటువంటి ధైర్యం చేకూరి మంచిగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరకాలంలో ఈ రాశివారు చాలా మటుకు బాగుండాలి. తులారాశివారు అనుకుంటే వారు ఖచ్చితంగా కూడా రామాయణంలో ఉన్నటువంటి ఇతిహాసం, బాలకాండ కానీ, యుద్ధకాండ కానీ, చివరిగా సుందరకాండ కానీ పారాయణం చేస్తే చాలా మటుకు బాగుంటుంది. ప్రతి నిత్యము కూడా సాధ్యమైనంత మటుకు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవాలి. మీకు దగ్గట్టు అనుకునే విధంగా ఉన్నటువంటి చేతికి ఉన్నటువంటి రత్నాన్ని ధరింపజేసుకోండి. కొన్ని పనుల మధ్య జాగ్రత్త వహించండి. మరి తులారాశి వారికి మిశ్రమ ఫలితం ఉంది. మరి తర్వాత రాశి అయినటువంటి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యొక్క అక్షరాలు తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు. 9 పాదాలు. ఆదాయం 8, వ్యయం 14. ఈ యొక్క రాశివారికి తీవ్రమైనటువంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాగబుద్ధి అంటే నిర్మాటకంగా విమర్శించేటువంటి అవకాశాలు, కక్ష సాధించేటువంటి పరోపకారంతో చేసేటువంటి అవకాశము, ధైర్యము చాలా ఎక్కువ, ఆత్మవిశ్వాసము, సహనము, ఓపిక ఈ సంవత్సరకాలంలో కలిగి ఉంటారు. అభిప్రాయ భేదములు వచ్చినా కానీ దాన్ని సర్దుకొని తట్టుకునేటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు మానసికంగా, శారీరకంగా, ఆలోచన పరంగా చాలా గట్టివారు. వీరు ఏ పని చేయాలనుకున్నా కానీ మనోసంకల్పంతో గట్టిగా చేసేటువంటి అవకాశం ఈ సంవత్సరకాలంలో ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరకాలంలో ఈ రాశివారికి 7వ గురువు స్థాన సంచారం వల్ల ఇంటి యందు వివాహాది శుభకార్యాచరణ నిర్వహించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం సరైనటువంటి సమయంలో చేతికి వస్తుంది. ఇల్లు కొనే అవకాశము కానీ, భూమి కొనే అవకాశము కానీ ఈ రాశివారికి ఎక్కువగా ఉన్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించేటువంటి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. బంధుమిత్రుల మధ్య కలయిక ఏర్పడుతుంది. కొత్త పరిచయాలు ఎక్కువగా పెరుగుతుంటాయి. సంతాన ప్రాప్తి వల్ల సమాజంలో మంచి గుర్తింపు అనేటువంటిది వస్తుంది. ఉద్యోగం కూడా పర్మినెంట్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. పండుగ వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. డాక్టర్లకు, న్యాయవాదులకు మంచి ఆదరణ, రాజకీయము ఎందు కోర్టుల ఎందు జయము కలిగేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంటాయి. చక్కటి ప్రణాళికతో ముందుకు పోతుంటారు. కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తుంటారు. కుటుంబంలో ఇంకొకరి సంపాదన మొదలవుతుంది. వివాహాయ సాయం నందు మంచి ఫలితములు కలుగును. కష్టపడినందున మంచి ఫలితములు దక్కుతుంటాయి. వృత్తి పనులు చేసేటువంటి వారికి చురుకుదనం, ఆలోచన పెరిగే అవకాశం. అందరినీ కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసం చేసేటువంటి ప్రతి పని మిమ్మల్ని ఖచ్చితంగా ఫలిస్తుంటాయి. మిత్రుల సహాయ సహకారాలు మీకు పూర్తిగా అందుతుంటాయి. అంతేకాకుండా కొంత ఆత్మీయుల వివాదాలు విడిపోవుట, మోసపూరితమైన వాతావరణం ఏర్పడుట, రాణి బాకీలు వివాదాస్పదం అగుట, మానసికమైనటువంటి ఒత్తిడి, కోపం ఎక్కువగా పెరుగుట జరుగుతుంది. సహనం, ఓర్పు బాగా అవసరం. అనవసరమైనటువంటి విషయాల మీద శ్రద్ధ పెట్టడం మానేయాలి. వ్యక్తులను కూడా నమ్మరాదు. మీరు కొంచెం పెద్దల మాట వినకపోవడం వల్ల, విరద సంచారం వల్ల, మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ సంవత్సరకాలంలో ఎక్కువ మటుకు ఆపత్కాలంలో ఉండేటువంటి కుజుడికి సంబంధించిందే కానీ ఆపత్కాల స్తోత్రము అని ఉంటుంది. ఆ ఆపత్కాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల చాలా మట్టుకుంటుంది. వృశ్చిక రాశి వారు తగిన సరైన తీసుకొని పెద్దల మాటని పఠించుకొని వారు ముందుకు పోయినట్టయితే మీరు సకాలంలో మంచి పేరు సంపాదించుకునేటువంటి అవకాశము ఉంటుంది. మీ రాశివారికి ఈ సంవత్సరకాలంలో బాగానే ఉంది. మరి తర్వాత రాశి తీసుకున్నట్టయితే ధనుర్రాశి. ధనుర్రాశి యో, యా, భా, భి, భూ, ఫ, ఖ, ఢ, భే ఈ అక్షరాలు 9 పాదాలు. ఇందులో ఆదాయం 11, వ్యయం 5. ఈ రాశి వారికి మంచి ఆకర్షణీయమైనటువంటి రూపం ఉంటుంది. ఎక్కువగా దైవభక్తి, పపభీతి ఎక్కువ. మీ విషయంలో వెంటనే గ్రహించి నిర్ణయం తీసుకుందరు.
దైవభక్తి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. జీవితాన్ని మామూలుగా సరదాగా ఆటలో తీసుకోవాలి అనే భావనతో ఈ సంవత్సరకాలంలో మసలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశివారికి తృతీయ స్థానమందు శని గురువు, షష్ఠవ స్థానమందు గురువు ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరకాలమందు వీరికి మిశ్రమ ఫలితాలు సుచరిస్తున్నాయి. డబ్బు బాకీ తీసుకున్నప్పటికీ కూడా సరైన సమయంలో మాట నిలబెట్టుకోలేకపోతుంటారు. ఎదుటి వ్యక్తితో మాట పడేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. వివాహాది శుభకార్యాలు చేయుట, యజ్ఞయాగాదుల క్రతువులో మీరు ఉండుట, దానితోపాటు ఆప్తులను సంప్రదింపులు జరిపేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంటి యందు చక్కటి మనసు ఆలోచన కలిగేటువంటి అవకాశం ఉంటుంది. భూ సంబంధితమైనటువంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా వస్తుంది. ఆలోచనకు తగ్గట్టుగా మించినటువంటి మానసికమైన ఆందోళన కలిగే అవకాశం ఉంది. సహోదరులకు సంబంధించినటువంటి బాధ్యతలు మీ మీద పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంఘంలో చక్కటి గౌరవము, పేరు ప్రతిష్టలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనిలో కూడా వాదన చేయవద్దు. సాధ్యం కానటువంటి హామీలను మీరు ఇవ్వద్దు. ఏవైతే మీతో ప్రతిబద్ధకంగా ఉన్నటువంటి పనులు ఉంటాయో దాన్ని మాత్రమే చేయండి. అమ్మేటప్పుడు, వస్తువులు అమ్మేటప్పుడు, కొనేటప్పుడు ఏదైనా రాతపూర్వకమైనటువంటిది గుర్తింపు ఉంటే చాలా మటుకు బాగుంటుంది. ప్రగల్భాలకు లోను కావద్దు. అధికమైనటువంటి ఖర్చులు పెట్టద్దు. కుటుంబంలో తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం ఉంది. ఇది ధనుర్రాశివారు. ఈ ధనుర్రాశివారు ఈ సంవత్సరకాలంలో చాలా మటుకు బాగాలేదు కాబట్టి మీరు చాలా మటుకు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్త, మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్త పడడం చాలా. మీకు మించినటువంటి భావ ఫలితాలు చక్కగా చూసుకొని ముందుకు నడవాలి. తర్వాత రాశి మకర రాశి. భో ఝ జి జు జే జో ఖ గ గి 9 పదాలు. ఆదాయం 14, వ్యయం 14. మకర రాశి వారికి ఈ సంవత్సరకాలంలో ధనము, అధికారము, కీర్తి మీద ఎక్కువగా ఆంక్ష కలిగేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. ఎంత నమ్మకస్తులైనా కానీ మీకు ఈ సంవత్సరకాలంలో మిమ్మల్ని మోసం చేస్తుంటారు. క్రమశిక్షణ అనేటువంటిది పూర్తిగా తగ్గిపోతుంది. ఉద్యోగాల పట్ల సంపన్నులై కొద్దిగా డబ్బు కనిపించేసరికి మిగతా వాళ్ళని పట్టించుకునకపోయే అవకాశాలు, గౌరవం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. స్వార్జితంతో జీవితాంతకాలం వరకు గడపవలను, వ్యాపార దక్షత కలిగి ఉండవలను. ఈ విధముగా మీరు చేసేటువంటి ప్రతి పని కూడా సానుకూలమైనటువంటి వాతావరణంలో కలిగి అన్నింటి ముందు కూడా బాగుండేటువంటి అవకాశం ఈ మకర రాశి వారికి సూచిస్తుంది. ఈ రాశివారికి గురువు పంచమస్థానము సంచారం వల్ల ఇంటి యందు ఏదైనా కానీ పనులు, శుభకార్యాలు నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులు మిత్రుల మధ్య ఉంటుంది. నేను ఎవరినైతే విడిచిపెట్టానో వాళ్ళే నావటువంటి వాళ్ళు, నా వాళ్ళు అనేటువంటి ఆలోచన లోపల చేకూరుతుంది. అందరితో కలిసి ఉండాలి అనేటువంటి భావన వస్తుంది. అహంకారానికి మించిపోయినటువంటి కొన్ని సంఘటనలు జరిగినాయి, మనల్ని తగ్గించుకొని మనం మసులుకోవాలనే భావన మనిషిలో కలుగుతుంది. చిన్న విషయాలు కూడా ఇబ్బంది పోయేటువంటి విషయాలన్నీ కూడా దూరం పెడతారు. పాత బాకీలన్నీ కూడా సకాలంలో విచ్చేస్తాయి. ఆ వచ్చేయడమే కాకుండా గృహానికి సంబంధించినటువంటి గృహ నిర్మాణము కానీ, మనము వస్తు సముదాయము తీసుకోవాలని, ఇంట్లోపల గృహోపకారమైన సంబంధించినటువంటి నూతన ఆభరణాలు కానీ వస్తువుల మీద కానీ మక్కువగా ఎక్కువగా పెరుగుతుంది. విందు వినాదాల్లో పాల్గొంటారు. ఎలాంటి పని చేసినా కానీ తొందరగా నెరవేరే అవకాశం ఎక్కువగా వస్తుంది. ఇంజనీరింగ్ వారికి కానీ, లాయర్లకు కానీ ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో కలిసి దేవతా పూజలు నిర్వహిస్తుంటారు, తీర్థయాత్రలు చేస్తుంటారు. కొన్ని వృత్తులు చేసేటువంటి వారికి తీరికనే ఉండదు. తమ పనులు తాము చేసుకోవాలనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. చిటిమాటికి అసహనం వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో ప్రతిబద్ధకమైనటువంటి కొంతమంది ఆత్మీయులు విడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉన్నతంగా విలాసవంతమైనటువంటి జీవితం సాగిద్దామనే ఆలోచనలో ఉంటారు. మీరు శని జపతర్పాలు, హోమాలు చేయించుకొని నిత్యం శని ఆరాధన చేయడం వరకు మంచిది. ఎందుకంటే ఈ మకర రాశి వారికి ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి శనికి సంబంధించినటువంటి వారాల్లో ఈ యొక్క 3 వ్యసనాలు దూరంగా ఉంటే చాలా మటుకు మంచిది. మరి తర్వాత రాశి కుంభరాశి. కుంభరాశి చూసుకున్నట్టయితే గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద. ఆదాయం 14, వ్యయం 14. ఈ రాశివారికి సంవత్సరకాలంలో
చక్కగా మాట్లాడేటటువంటి అవకాశం వస్తుంది. మృదుస్వభావి అనేటువంటి భావన మీలో కలుగుతుంది. కొందరు మంది వ్యక్తులు మిమ్మల్ని ద్వేషిస్తుంటారు. ఆ ద్వేషము నిరుత్సాహంగా మిమ్మల్ని కడిగి ఇబ్బంది పెడుతుంది. మీరు కొంతమందితో ఉత్సాహంగా కాలం గడుపుతుంటారు. ఎక్కువ మటుకు ఏ విషయమైనా గతంలో జరిగిన సంఘటన కానీ ఏదైనా కానీ మీ మదిలో ఉండి ఆ ఆలోచన అనేటువంటిది మిమ్మల్ని ముందుకు నడిపే అవకాశం చేస్తుంది. శనిస్తోత్ర పారాయణం చాలా మటుకు బాగుంటుంది. మీరు చేసే ప్రభావం ఏదైనా కానీ బాగుండేటువంటి అవకాశం. సోదరీ సోదరీ మరలను కానీ అందరినీ కానీ ఒకే దాటి మీద ఉండి నిశ్చలంగా ఉన్నటువంటి నిశ్చితమైన కార్యము అనుకూలత ఆలోచన చేసి తగువైనటువంటి నిశ్చయం తీసుకునే అవకాశం ఎక్కువగా వస్తుంది. ఈ సంవత్సర కాలంలో అర్ధాష్టమ గురువు సాడేసత్ శని అంటే 7.5 సంవత్సరాల శని అంతా గడ్డుకాలమే. ఇంటి యందు శుభకార్యాలు చేయుట, అధికమైనటువంటి ధనము ఖర్చు అగుట, విత్త సంచారము చేయుట, అనవసరమైనటువంటి ఆందోళన గృహ నిర్మాణము చేయుట విద్యార్థులకు చాలా కష్టకాలం. మీరు చేస్తున్నటువంటి ఏ పని కూడా సానుకూలంగా స్పందించదు. ఏదో రకమైనటువంటి టెన్షన్ పడే అవకాశం, నలుగురు నుండి కూడా మాట పడే అవకాశం ఎక్కువగా వస్తుంది. ఎవరు చేసిన పనికి మీరు బాధపడాల్సినటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. ప్రయాణాల్లో తగు సరి అయినటువంటి జాగ్రత్త అవసరం. అసందర్భ సహితంగా ప్రళయ పనులు అవసరం. క్రయ అభిక్రయములు వ్యాపారం ముందు జాగ్రత్త. మానసిక చింతన, కొంతమంది ఆత్మీయులు విడిపోవుట, పెద్దల మాట అనేటువంటిది పూర్తిగా వినకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. క్రోధం కోపం ఆవేశం ఆలోచన లేకుండా మసులుకునే అవకాశం ఎక్కువగా వస్తుంటాయి. సహాయం చేస్తానటువంటి వ్యక్తులు కూడా మీకు సహాయం చేయకుండా పోతుంటారు. కాబట్టి హద్దులకు పొదులకు పోవద్దు. ఏదైనా మీరు డబ్బు పెట్టి పెద్ద ఇల్లు కానీ భూమి కానీ కొనాలనుకుంటే దాన్ని వాయిదా వేసుకోవడం 14 నెలల వరకు కూడా చాలా మంచిది. మీరు ధర్మము పక్షం ఉండి ఉండడానికి వస్తున్నటువంటి ఆహారం సరిగా సరైనటువంటి సమయానికి వస్తుంది, కట్టుకోవడానికి బట్ట వస్తుంది, నా పని నేను చేసుకుంటాను అనే ఆలోచనతో ఉంటే మీకు సంవత్సర కాలం అంతా కూడా బాగుంటుంది. లేనిపోని డాంబికానికి పోయినట్టయితే మీకు చివరికి చిప్పే గతి అనే భావనకు గరియేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా పనులు ఏవి కూడా సానుకూలతగా కావు. మీరు ఎంత కృషించినప్పటికీ కూడా మీ కృషి వల్ల ఇబ్బందులు కలుగుతుంది. 1-4 సార్లు ప్రయత్నం చేస్తే తప్ప ప్రయత్నం సానుకూలంగా ఉండదు. ఏ పని చేయాలన్నా కానీ ఇబ్బందులు కలుగుతుంది. కాబట్టి వీరు కుంభరాశి వారు ఖచ్చితంగా కూడా గురుగ్రహ మంత్రాన్ని పఠనం చేసుకోవాలి. ఏలినాటి శని ఉంది కాబట్టి శనికి సంబంధించినటువంటి విషయాలకు దూరంగా ఉండాలి. పేకాట జూదము స్త్రీ కలహము దానితోపాటు వ్యసనాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ స్తోత్రం అనేటువంటిది కూడా పారాయణం చేయాలి. ఇదంతా ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రభావము. కుంభరాశి వారు ఈ సంవత్సర కాలంలో గురు గాయత్రి కానీ గురు దత్తాత్రేయుని యొక్క స్మరణ కానీ చేయడం చాలా మంచిది మంచిది. మీరు తర్వాత రాశి మీనరాశి. మీనరాశి యొక్క అక్షరాలు చూసినట్టయితే ది ధు షం జ థ దే దో చ చి ఈ 9 పదాలు. ఈ మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. వీరు ఎంతో ఓదార్యవంతులు, వేదాంతపరమైనటువంటి ధోరణి కలిగి ఈ సంవత్సర కాలంలో ఉంటారు. స్నేహితులకు బంధువులకు కూడా సహాయ సహకారాలు అందజేస్తుంటారు. సుకుమారమైనటువంటి స్వభావంతో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. క్రమశిక్షణాబద్ధంతో అందరినీ కూడా వశపరుచుకొని బాగుండాలనేటువంటి తత్వం ఏర్పడుతుంది. ఈ సంవత్సరాంతం వరకు కూడా గురువు 3వ స్థానమందు, శని యొక్క సంచారం వల్ల కొద్ది ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయి. 2వ దశమందు శని. ఈ శని యొక్క ప్రభావం వల్ల కొన్ని పనులు నెరవేరుతాయి అనేటువంటి ప్రభావం చేత నెరవేరుతో ముందుకు పోతుంటాయి, కానీ పనులు కావు. దానితో ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం. ఇంట్లో ఉన్నటువంటి పండుగ వాతావరణం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో కలిసి ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. నూతన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కొంతమంది కొత్తగా పరిచయమైనటువంటి వాళ్ళు పరిచయం అవుతుంటారు. వారి వల్ల ధనం ఎక్కువగా ఖర్చు అయిపోయి మీరు అనవసరమైనటువంటి ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. డబ్బు ఉన్నా లేకున్నా ఉన్నదంతా కూడా పక్కన పెట్టి ఖరీదైనటువంటి వస్తువులు కొనాలి, విలాసాలకు హంగులకు పొంగులకు పోవాలి అనే భావనతో వెళ్తుంటారు. నమ్మినటువంటి వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యాపుత్రులతో కలిసి తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుంది. కాలుకు చేతుకు ఏదైనా దెబ్బ తగిలి శాస్త్ర సంబంధితమైనటువంటి చికిత్స చేసుకొని వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో కూడా ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రాన జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కానీ బాగా ఆలోచించి చేయాలి. మాటని మాత్రం నియంత్రణగా చూసుకోవాలి. అనవసరమైనటువంటి ఇబ్బందులకు పోవద్దు, హంగు పొంగులకు పోవద్దు.
చాలా మటుకు జాగ్రత్త పడడం చాలా మటుకు మంచిది. ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కానీ, డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు కానీ, మీ యొక్క బయట వాళ్లకు మీ పరిచయం చేస్తున్నప్పుడు కానీ కొత్త అణగి మణిగి ఉండడం చాలా మటుకు శ్రేయస్కరం. ఈ యొక్క ప్రభావం వల్ల, శని యొక్క ప్రభావం వల్ల, గురువు యొక్క ప్రభావం వల్ల మీకు ఇంచుమించుగా ఒక 12 నుంచి 14 నెలలు, అంటే సంవత్సర కాలాంతం వరకు కూడా బాగుండదు. కాబట్టి శని ఆరాధన చేసుకుంటూ మీరు చక్కగా నవగ్రహ పూజ నిర్వహించడం చాలా మటుకు మంచిది. తీర్థయాత్ర చేసినప్పుడు మీ సంపాదనలో కొంతైనా కానీ దానం చేయండి, మానసికమైనటువంటి శాంతి ప్రశాంతతని పొందగలుగుతారు. మరి ఈ సంవత్సర కాలంలో ద్వాదశ రాశులైనటువంటి 12 రాశుల యొక్క ఫలితం మనం తెలుసుకుందాం. మరి 12 రాశుల్లో ఏ రాశి క్రమం బాగుంది? మేష రాశి బాగుంది. దాని తర్వాత చూసుకున్నట్టయితే కర్కాటక రాశి బాగుంది. తర్వాత చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి బాగుంది, వృశ్చిక రాశి వారికి బాగుంది, మకర రాశి వారికి బాగుంది. ఈ రాశుల వారికి బాగున్నాయి. మిగతా రాశుల వారింటి వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మరి ఈ సంవత్సర కాలంలో ఏదైనా భూములు ఇవి కొనాలా అనుకుంటే ఎక్కువ మటుకు ఒక 3 నెలల కాలం వరకు సరైన వాతావరణం ఉండదు. తదనంతరము కూడా భూముల యొక్క రేట్లు తగ్గిపోతుంటాయి. బంగారం విలువ పెరుగుతున్నప్పటికీ కూడా జనాల లోపల దాని యొక్క మక్కువ ఆలోచన అనేటువంటిది పోతూ అనవసరమైనటువంటి దొంగతనాలు ప్రబలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ క్రోధీనామ సంవత్సరంలో అందరూ కూడా శుభంగా ఉండాలి. మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం చేకూరాలి. మీరు చేసేటువంటి ప్రతి ఆలోచన కూడా సత్కార్యం సత్కార్యాపరణ చేయాలి. మీరంతా కూడా బాగుండాలనేటువంటి దృఢ సంకల్పంతో మా సత్య డిజిటల్ ద్వారా మీకు ఈ పంచాంగ శ్రవణం చేయడం జరిగింది. కాబట్టి పంచాంగ శ్రవణం విన్నటువంటి వారందరికీ కూడా సాక్షాత్తు ఆ పరమశివుడైనటువంటి నమనాథ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండి ఇళ్ళవీరల మీరంతా కూడా సుభిక్షంగా ఉంటూ పాడి పంటలు ధనము ధాన్యంతో సుభిక్షంగా ఉండాలి. ప్రతి ఇంట్లో కూడా దినదినాభివృద్ధి చెందాలి. అట్లాగే ఎవరైనా కానీ భార్యాభర్తల మధ్య అనుమానాలున్నా కూడా పూర్తిగా తొలగిపోవాలి. తాగేటువంటి వ్యసనాలకు కూడా పురుషులు లోను కాకుండా దూరంగా ఉండి కుటుంబ బాధ్యతలు సరైనటువంటి క్రమంలో నిర్వర్తించి భార్యాభర్తల మధ్య ఇరువురి మధ్య కూడా మంచి సత్సంబంధం ఏర్పరిచి మీ పిల్లలని ప్రయోజకవంతులుగా చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో మీరు మంచిగా పనిచేసుకుంటూ మీ పిల్లల మీద శ్రద్ధ పెట్టి కారం రొట్టెనా సరే కానీ తింటూ చక్కగా వారి బాధ్యతను ఎత్తుకొని మీరు ముందుకు నడుపుకోవాలి. అనవసరమైనటువంటి హంగు పొంగులకు పోయి ఇబ్బందుల పాలు కావద్దు. జీవితం అనేటువంటిది చాలా చిన్నది. ఏ కాలానికి ఏ సమయానికి ఏమవుతుందో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి మీరు ఈ క్రోధినామ సంవత్సరంలో అంతా కూడా సుభిక్షంగా ఉండాలని మా సత్య డిజిటల్ తరఫున మీకు క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ బాగుండాలని కోరుతున్నాం. మరి రాబోయేటువంటి సంవత్సరం ఏదైతే ఉందో ఈ రాబోయే సంవత్సరం కూడా చాలా మటుకు విశ్వవసు సంవత్సరం అనేటువంటి సంవత్సరం ఉంది. ఈ సంవత్సరంలో కూడా చాలా మటుకు బాగుండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. వచ్చే సంవత్సరంలో మాత్రమే గ్రహణాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో క్రోధినామ సంవత్సరంలో అయితే గ్రహణాలు లేవు. అనవసరమైనటువంటి ఆలోచనలతో ఇబ్బంది పడి మీరు ఇబ్బంది పడి ఇంకొకరిని ఇబ్బంది పెట్టే తరుణంలో ఉంచకండి. కొన్ని అసంఘటితమైనటువంటి వార్తలు ఏమైనా వస్తే వాటిని మాత్రం నమ్మకండి. అందరికీ కూడా మరి ఒకసారి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ శుభం భవతు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు తథాస్తు తథాస్తు తథాస్తు.